హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్ నేను మీ ఫరహాన్ ఎద్దన పొడి సులోచన రాణిగారి రచన శ్వేత గులాబీ కథ ఇలా మొదలవుతుంది విశాలంగా పొడుగ్గా ఉన్న పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అది పసుపు ఎరుపు రంగు చారల పరదాలు కిటికీలకి గుమ్మాలకి వేలాడుతున్నాయి ఆ హాల్ మధ్యగా గ్లాస్ ఉపరితలంతో తడతళ్లాడుతున్న టేబుల్ ఉంది దానిమీద మధ్యగా అపురూపంగా ఉన్న మట్టి రంగు పింగాణి గాజు గిన్నెలో సన్నగా రేఖలుగా చిలినట్లున్న క్రోటన్ ఆకుల మధ్యలో విరబూసినట్టున్న పెద్ద తెల్ల గులాబీ ఆ గది మొత్తానికే అందాలు విరజిమ్ముతున్నట్లుగా ఉంది ఆ టేబుల్ చుట్టూ ఉన్న కుర్చీలలో ఒక్కటి కూడా ఖాళీ లేనట్టుగా అందరూ కూర్చొని ఉన్నారు ఆ కూర్చున్న వారిలో ఒకరికి మరొకరికి వేషభాషల్లో పొంతనే లేదు గ్లాస్కో ధోవతి కంటిమెడ లాల్చి ధరించిన తెలుగువారు జరి గోరంచు లుంగి సిల్క్ లాల్చి భుజం మీద సిల్క్ ఉత్తరీయం ధరించిన అయ్యంగార్లు నిలువుగా నామాలు చెవులకు దిద్దులు వేళ్లకు ఉంగరాలు ధరించిన మార్వాడి సేట్లు పైజామా షేర్వాణి ధరించిన ముస్లింలు ఉన్నారు వారందరి ఎదురుగా అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు సమున్నతంగా ఉన్న అతని శరీరాకృతిలో ఆరోగ్యం దారుఢ్యం పుష్కలంగా కనిపిస్తున్నాయి పక్కపాబిడి తీసుకుని నీట్గా దువ్వి ఉన్న అతని జుట్టు విశాలమైన పాలభాగాన్ని సగర్వంగా చూపిస్తుంది కొద్దిగా పొడుగ్గా బలంగా ఉన్న అతని నాసిక అతనున్న పట్టుదలకి ప్రతీకగా ఉంది తీరైన వంపుతో నిండైన ఉన్న పెదవులు సిగరెట్ రుచి నిషిద్ధం అన్నట్టుగా ఆరోగ్యాన్ని సూచించే ఎరుపుతో ఉన్నాయి అతని ఎడమ బుగ్గ మీద పెదవులు కానీ నాసిక కానీ కదలిక చెందినంత మాత్రానే పొడుగాటి సొట్టపడుతూ ఆ ముఖాన్ని యవ్వనపు కాంతితో మెరిసేలా చేస్తుంది అతను వేసుకున్న సూటు లేత గోధుమ రంగులో ఉంది మెడలో ఉన్న టై టైకున్న ఉన్ను చూపుల దృష్టి ఆకర్షిస్తున్నట్టుగా ఉన్నాయి ఒకసారి అతని వైపు దృష్టి సారించిన ఎవరైనా నీట్గా దువ్వి ఉన్న అతని జుట్టో లేక బుగ్గ మీద పొడుగ్గా పడుతున్న ఆ సొట్టో లేక మెడలో ఉన్న టైనో ఏదో ఒకటి ఆకర్షించుకొని చప్పున అతని మీద నుంచి చూపులు మరల్చుకోలేనట్లుగా జరుగుతుంది అతని కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చొని ఉన్నాడు ఎడమ చేతిలో బాల్ పాయింటెడ్ బంగారపు రంగు పెన్ను ఉంది కుర్చీలో వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చున్న అతను ఆ పెన్ మొనతో చెంప మీద నుదుటి మీద ఆనించుకుంటూ తన కుర్చీ పక్కన నిలబడి సన్నగా పొట్టిగా ఉన్న సెక్రటరీ చదువుతున్న ప్రకటన పాఠాన్ని ఏకాగ్రతతో తదేకంగా వింటున్నాడు మిగతా కుర్చీలో కూర్చున్న అందరికీ ఆ ప్రకటన అంత శ్రద్ధగా వినాలని ఆసక్తి లేకపోయినా అతని ఏకాగ్రతకి భంగం రానియకూడదనే భయంతో జాగ్రత్తగా వింటున్న వారిలా చూస్తున్నారు సెక్రటరీ చదువుతున్నాడు అనాథ బాలుర ప్రాథమిక పాఠశాల హాస్టల్ భవనముల నిర్మాణమునకై విన్నపము హైదరాబాద్లో ఈశాన్య దిశగా ఉన్న లింగంపల్లిలో బీద విద్యార్థుల కోసం ఒక స్కూల్ తెరవబడింది దాని విస్తరణ కోసం ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వం చేతనైన సాయం చేయుచున్నది ఇప్పటికీ ఆ స్కూల్లో చదువుకుంటున్న అనాథ బాలుర సంఖ్య 850 బోధనా భాషలు ఇంగ్లీష్ తెలుగు హిందీ అరవం కన్నడం మలయాళం పాఠశాల హాస్టల్ మొత్తం ఈ భవనాల నిర్మాణ ఖర్చు 25 లక్షలు ఇంతవరకు అయిన ఖర్చు 5 లక్షలు స్థల విస్తరణం 2.5 ఎకరములు పూర్తి భవనాల నిర్మాణం పూర్తి కాగల కాలం ఈ సంవత్సరాంతము 20 క్లాసుల గదులు పెద్ద ప్రార్థనా మందిరం ఆట స్థలం మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడను పిల్లలు ఉండటానికి హాస్టల్ వసతి మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడను పిల్లలు ఉండటానికి హాస్టల్ వసతి వారికి ఉచిత భోజనమునకై ఏర్పాటు చేయబడను ఒక్కో క్లాస్ గదికి ఫర్నిచర్తో సహా 20,000 అగును విరాళం బ్యాంక్ చెక్ ద్వారా పంపించవచ్చును ఈ శుభకార్యమునకై మీరిచ్చే విరాళంపై ఆదాయ పన్ను విధించబడదు అధ్యక్షులు కె వివేకానంద్ శాంతివనం హైదరాబాద్ ఏది మళ్ళీ ఒకసారి చదువు కళ్ళు మూసుకుని అడిగాడు అతను సెక్రటరీ మళ్ళీ చదివి వినిపించాడు బాల్ పాయింటెడ్ పెన్ మొన చూపిస్తూ కళ్ళు మూసుకునే చెప్పాడు అతను చూడు అందులో చిన్న సవరణ చేర్చు 20,000 విరాళం ఇచ్చిన వారి పేర్లు శాశ్వత ఫలకములపై లిఖింపబడును సెక్రటరీ నోట్ చేసుకున్నాడు ఇక మన డైరెక్టర్స్లో ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇస్తారో చూడు అన్నాడు వివేకానంద్ గారు ఈ సంవత్సరం పొగాకులు నాకు చాలా నష్టం వచ్చింది నడుము ఎత్తుకునే నష్టం అది 1,000 కంటే నేను ఇవ్వలేనండి సెక్రటరీ తెచ్చిన పుస్తకంలో తన పేరు పక్కన విరాళం రాస్తూ అన్నాడు కంటిమెడ అతను అధ్యక్ష పదవి కుర్చీలో కూర్చొని ఉన్న వివేకానంద్ కళ్ళు తెరిచి చిరునవ్వు మొహంతో చూశాడు షేర్వాణి ధరించిన తను అతి వినయంగా చెప్పాడు వివేకానంద్ సాబ్ మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడు వాడి చేత మీకు ఎక్కువ ముట్టేలా చూస్తాను ప్రస్తుతానికి 1,110 సరిపెట్టుకోండి అని చెప్పాడు ఓకే ఇంత అని బలవంతం లేదు అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని మీటింగ్ మొదట్లోనే చెప్పాను అన్నాడు అతను మిస్టర్ వికీ నా భార్య పేరిట 20,000 ఇస్తున్నాను పేరు ఫలక మీద రాయించండి అయ్యంగారు చెప్పాడు థ్యాంక్ యూ అన్నాడు అతను ఆ మాట అనటంలో ఒక టీవీ ఉంది అది రాజుగారు సామంతుల రాజుల నుంచి కానుకలు అందుకునే సహజ టీవీ సెక్రటరీ ఒక్కొక్క మెంబర్ దగ్గర వెళ్ళి అందులో వారు చెప్పిన విరాళం రాసుకొని సంతకం పెట్టించుకున్నాడు ఇంతలో కాఫీ బిస్కెట్లు వచ్చినాయి సెక్రటరీ అందించిన కాఫీ కప్ అందుకుంటూ అన్నాడు వివేకానంద్ ఈ స్కూల్ నిర్మాణం పూర్తయ్యేసరికి కులమత భేదం లేకుండా వీలైనంత ఎక్కువ మంది అనాథ బాలురు దానిలో చదువుకోవాలి ఆ స్కూల్కి అనుబంధ సంస్థగా
చేతి వృత్తులు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ పెడతాం. దానికి కూడా గవర్నమెంట్ గుర్తింపు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. చదువులు చాలు అనుకునేవారు టెన్త్ పాస్ అవగానే తోచిన వృత్తి విద్య నేర్చుకుని అందులో నిపుణులు అవ్వచ్చు. అది కూడా ఈ సంవత్సరాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. ఒకసారి ఈ స్కూల్ ఆవరణలో అడుగుపెట్టిన ఏ బాలుడైనా బాలికైనా ఇంకెప్పుడు జీవితంలో తను అనాథనని కలలో కూడా అనుకోకూడదు. అలాంటి మనస్థైర్యం ఈ స్కూల్ ఇవ్వాలి. అక్కడ పనిచేసేందుకు టీచర్ల కోసం కూడా ప్రకటన ఇచ్చాం. వారికి ఉచిత గృహ వైద్య సౌకర్యం కల్పించడం జరుగుతుంది. వారి పిల్లల పెళ్లిళ్ల కోసం చదువుల కోసం రుణ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. టీచర్లు అంటే కేవలం పిల్లలకి చదువులు చెప్పేసి చేతులు దులుపుకోవటం కాకుండా ఆత్మీయత ఆదరణ పంచే వ్యక్తులు కావాలి. ఇంతవరకు మనం శ్రీనివాస డైనింగ్ మిల్స్ ద్వారా చేస్తున్న వ్యాపారం ఈ సంవత్సరం 18 కోట్లు దాటింది. మనం సుఖంగా ఉన్నాం. మనం కడుపు నిండా భోజనం చేసిన తర్వాత గిన్నెలో మిగిలిన అన్నంలో గుప్పిడి తీసి ఎవరికైనా పెట్టడం మన ధర్మంగా భావించాలి. అంత మాత్రం మన సంపద ఏం తరిగిపోదు. మనం అదృష్టవశాత్తు నిశ్చింతగా ఆనందంగా ఉన్నాం. మన ద్వారా ఈ సంఘంలో దురదృష్ట పీడితులైన కొంతమందికి ఏ కాస్త ఉపకారం జరిగినా ఆ సంతృప్తి అనిర్వచనీయంగా ఉంటుంది. ఈ స్కూల్ భవనాలు ఇంత విస్తృతంగా నిర్మించడం గల ముఖ్య ఉద్దేశం మనకు చేతనైంది చేయాలన్న తపనే. దీనికి అనుబంధంగా ఒక ఉచిత వైద్యశాల కూడా తెరవాలని నా అభిమతం. దానికి ఇంకాస్త వ్యవధి పడుతుంది. మనందరం దాదాపు 18 సంవత్సరాలకు కలిసిమెలిసి ఈ వ్యాపారంలో కష్టసుఖాలు పంచుకున్నాం. ఈరోజు నేను మొదలుపెట్టిన ఈ మంచి పనికి మీ అందరి సహకారం కూడా సంపూర్ణంగా నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇది కాక వృద్ధులకి ఒక హాస్టల్ తెరవాలని కూడా నాకుంది. నిజం చెప్పాలంటే ఈ సంఘంలో ఎక్కడ అశాంతి దురదృష్టం ఆవేదన ఉందో అక్కడికి మన అసోసియేషన్ చేయి అమృతహస్తంలో వెళ్ళి సేద తీర్చాలనేది నా ఆశయం. మనం జీవితంలో స్థిరపడిన తర్వాత మన సాటి వారిలో ఇబ్బందులు పడుతున్న వారి గురించి తప్పకుండా ఆలోచించాలి. లేకపోతే ఈ ధనార్జన వల్ల వచ్చే సుఖం అనుభవించడానికి మనలో ఎవ్వరికీ అర్హత లేదనుకుంటాను. తగు స్థాయిలో సుస్పష్టమైన ఉచ్చారణతో తను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్తున్నాడు అతను. ఆ నిమిషంలో ఆ ముఖం ఒక పవిత్రమైన కార్యం పట్ల దీక్షతో తేజోమయంగా భాసిస్తుంది. ఆ క్షణంలో యవ్వన బిగితో ఆరోగ్య దారుఢ్యంతో చెక్కిన శిల్పంలో ఉన్న ఆ ముఖం 1000 ఆదర్శాల ఓడలు తెరచాపులెత్తి నిలబడిన తీరంగా ఉంది. ఆ కళ్ళు భవిష్యత్తులో రూపుదిద్దుకోబోయే పనులని నిశితంగా క్షుణ్ణంగా చూస్తున్నట్టున్నాయి. అతని మాటలు ఎంతో శ్రద్ధగా విన్న అయ్యంగారు భుజం మీదున్న ఉత్తరీయం సరిచేసుకుంటూ ఇలా అన్నాడు, మిస్టర్ వికి, ఏ పనైనా మీకు మంచిదని తోస్తే చేసేసేయండి. మాకోసం ఆగవద్దు. మేమేమనుకుంటామనని అనుమాన పడవద్దు. మీరు చేసిన తర్వాత మాకు మాట చెప్తే చాలు. మీ మాట అంటే మాకు వేదవాక్కని భావించండి. ఈరోజు శ్రీనివాస డైయింగ్ మిల్స్లో భాగస్థులు అంటే మాకెక్కడికెళ్ళినా ఎనలేని గౌరవం ఉంది. ఈ మిల్స్ మూలంగా మాకెంతో పరపతి పెరిగింది. ఆ పరపతి ఆధారంగా మేమందరం మా వ్యాపారాలను ఎంతగానో అభివృద్ధి చేసుకున్నాం. నిజానికి 18 సంవత్సరాల క్రితం తీర్చలేని అప్పులతో చిల్లుల పడవలా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ సిక్ మిల్స్ని మీరు ధైర్యం చేసుకున్నారు. ఆనాడు మీరు తెలివి తక్కువ పనిచేస్తున్నారని అనుకున్నాం. కేవలం మీ మామగారి మాట తీసేయలేక షేర్స్ తీసుకున్నాం. మేము ఊహించలేని జరిగింది. మీరు మీ మిల్స్ని అధునాతనమైన పద్ధతుల్లోకి మార్చి అప్పులు తీర్చి లాభాలు తెచ్చి మాకు విభ్రాంతి కలిగేటంత ఆశ్చర్యానందాల్లో ముంచెత్తారు. ఈ రోజున మన మిల్స్లో తయారయ్యే వస్త్రాలకి దేశమంతటా ప్రాశస్త ఉందంటే అది మీ సామర్థ్యమే. మేము కేవలం ఐడిల్ పార్ట్నర్స్ మాత్రమే. అసలు మేము పెట్టిన పెట్టుబడి ఎంత! దానికి ఊహించలేనటువంటి లాభాలు తెచ్చిపెట్టారు. ఏ కంపెనీలోనైనా భాగస్వామి నష్టం వస్తుంటే ఎందుకు వస్తుంది అని మేనేజింగ్ డైరెక్టర్ నిలదీస్తారు. కానీ లాభం వస్తుంటే ఎందుకు వస్తుంది అని ప్రశ్నించారు కదా. కాబట్టి మీరేం చేసినా ఆలోచించేస్తారనే మా నమ్మకం. మీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన ఒక్కసారి ఆగి అక్కడ కూర్చునున్న మిగతా అందరి వైపు కలయి చూస్తూ, మీ మీద నాతో పాటు వీళ్ళందరికీ అటువంటి అచంచలమైన విశ్వాసమే ఉందని ఆశిస్తున్నాను. లేనివారు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా చేయెత్తవచ్చును అన్నాడు. 2 నిమిషాలు గడిచాయి. ఒక్క చేయి కూడా పైకి లేవలేదు. వివేకానంద్ కూడా కలిగి చూశాడు. జరి అని చుత్తరీ ఉన్నాయని అన్నాడు. చూసారా, మా అందరిది ఏకగ్రీవ నిర్ణయం. థ్యాంక్స్ ఎలాట్. వివేకానంద్ తలవంచి ఎత్తుతూ అన్నాడు. అది నా తలవంచటం కర్తవ్యానికి అభివాదం చేస్తున్నట్టుగా ఉంది. మేము ఇంకా మాకు సాధ్యమైనంతగా విరాళాలు పోగు చేస్తాం. ఇంతవరకు మీరు కంపెనీ ద్వారా ఇచ్చిన లాభాలనే పంచుకున్నాం. ఇప్పుడు ఈ పనిలో మీకు తోడ్పడి మీకు రాబోయే మంచి పేర్లు కూడా భాగస్థులం అవుతాం. ఆయన మాట అనగానే మిగతా అందరూ ఆమోదం ప్రకటిస్తున్నట్టుగా హర్షధ్వానాలు చేశారు. ఆ చప్పట్లు వర్షంలా కురుస్తుండగానే ఇంతలో ఫోన్ మోగింది. సెక్రటరీ వెళ్ళి తీశాడు. అవతలించి పలికిన గొంతు వినగానే యథాలాపంగా ఉన్న అతను అతి భయభక్తులతో ఒదిగిపోతున్నట్టు నిలబడ్డాడు. ఇప్పుడే 1 నిమిషం అంటూ ఆ ఫోన్ తెచ్చి వివేకానంద్ చేతికిస్తూ, అమ్మాయి గారు అన్నాడు. వివేకానంద్ ఫోన్ తీసుకున్నాడు. హలో డాడీ. ఆ గొంతు వినగానే అతని ముఖంలో అనిర్వచనీయమైన ఆనందాతిశయం వెలుగుగా వచ్చింది. ఎస్ డియర్. డాడీ ఈజ్ ఎట్ యువర్ సర్వీస్ ప్లీజ్. అతను నిటారుగా అయ్యాడు. మై గాడ్, ప్రీతి ఏమైంది, చెప్పు ఏమైంది, ఆదుర్దాగా గట్టిగా అడిగాడు అతను. మిగతా అందరు చప్పుడు చేయకుండా కూర్చోవడంతో హాల్ నిశ్శబ్దంగా ఉండటంతో ఫోన్ అవతల వైపు నుంచి ప్రీతి మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
డాడీ, అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? లీలా నర్సింగ్ హోమ్ నుంచి. నర్సింగ్ హోమ్ నుంచా? ఎందుకు, ఏమైంది? దెబ్బలేమైనా తగిలాయా? కార్ దేనికైనా గుద్దేశావా? అతను ఆదుర్ దాకా కుర్చీలోంచి లేస్తూ అడిగాడు. నాకేం కాలేదు డాడీ, నా ఫ్రెండ్కి చాలా సీరియస్గా ఉంది, చేర్పించుదామని తీసుకొచ్చాను. ఆ మాట విన్న తర్వాత అతను కాస్త రిలాక్స్ అయ్యాడు. ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? అన్ను. అన్ను? అన్ను ఎవరు? అన్ను తెలీదా? పాట బాగా పాడుతుందని చెప్పానే పెద్ద జడ అమ్మాయి, చెంప మీద పుట్టుమచ్చు ఉంటుంది, అనురాధ. విశాఖపట్నంలో పరిచయం ఏందని చెప్పానే, తన పుట్టినరోజుకి పంపాలి అంటే నువ్వు గ్రీటింగ్స్ మంచి తెచ్చిపెట్టలేదు. అతను గుర్తురాలేదు, ఎందుకంటే ప్రీతికి లక్ష మంది స్నేహితులు రహదారి మీద కారు లైట్ వచ్చేట్టు వెళ్ళిపోతూ ఉంటారు. నిన్న ఒకరంటే ప్రాణం ఇస్తుంది, ఈరోజు ఆ వ్యక్తినే చెప్పలేంతగా ద్వేషిస్తుంది. ఇప్పుడు అమ్మాయికి ఏమైంది? అతని కంఠంలో కాస్త విసుగు ధ్వనించింది. అన్నుకి 104 డిగ్రీల జ్వరం, కూర్చోలేకుండా ఉంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఒంటి మీద సరిగా స్పృహలైనట్టు ఏవేవో మాట్లాడుతుంది అంటూనే మళ్ళీ ఎడసాగింది. డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఎక్కడ? అసలు ఎవరూ చూడటం లేదు, నర్సింగ్ హోమ్ రూమ్స్ ఖాళీ లేవట, చేర్చుకోవడానికి వీల్లేదంటున్నారు. డాడీ, అన్నుకి ఏదైనా అయితే ఐ లవ్ హర్ డాడీ, ఏడు పొంగులా వచ్చేసింది ప్రీతికి. ఐ టు లవ్ హర్, ఆ అమ్మాయికి ఏం కాదు. నువ్వు ఒక్క నిమిషం ఫోన్ పెట్టేసాయి, నువ్వు నర్సింగ్ హోమ్ ఎక్కడ ఉన్నావు? విజిటర్స్ ల్యాండ్లో ఫ్లవర్ వ్యాస్కి పక్కన ఉన్న సోఫాలో. నళినికి ఫోన్ చేయలేకపోయావా? చేశాను, ఇంట్లో లేడట. ఓకే ఓకే, నువ్వు అక్కడే ఉండు, నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు కాన్ఫరెన్స్లో ఉండుంటావు, మర్చిపోవుగా. మర్చిపోను. థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ టు హీర్ ఇట్ డియర్. పెట్టేస్తున్నా డాడీ. ఓకే. ఫోన్ క్లిక్ మన ధ్వని వినిపించింది. వివేకానంద్ కూడా వేళ్లతో నొక్కి డిస్కనెక్ట్ చేశాడు. అతను వెంటనే మరో నెంబర్ డయల్ చేశాడు. అవతల నుంచి లీలా నర్సింగ్ హోమ్ అని వినిపించింది. డాక్టర్ మాధవరావు కావాలి. ఆయన లేరు సార్. డాక్టర్ మురళి? ఉన్నారు సార్, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. 2 నిమిషాలలో డాక్టర్ మురళి గొంతు వినిపించింది. హలో, డాక్టర్ మురళి హియర్. మురళి? హలో సార్. అవతల నుంచి ఆ గొంతు వెంటనే గుర్తుపట్టినట్టుగా ఉంది. మురళి, నా డాక్టర్ ప్రీతి మీ నర్సింగ్ హోమ్లో విజిటర్స్ లాంజ్లో ఉంది, ఆమె ఫ్రెండ్ ఒకరికి చాలా జ్వరంగా ఉందట, మీ నర్సింగ్ హోమ్లో చేర్చుకోండి. ఓకే సార్. చూడు, రూమ్కి అడ్వాన్స్ పే చేయడానికి నా సెక్రటరీ పంపుతాను. ఓకే సార్, నేను ఇప్పుడు వెళ్ళామని చూస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లాట్. ఫోన్ పెట్టేశాడు. ఒక క్షణం ఆగి మరో నెంబర్ డైల్ చేశాడు. అవతల నుంచి గొంతు హలో అనగానే, గోపయ్య నళిని ఉన్నాడా ఇంట్లో అని అడిగాడు. ఉన్నాడు బాబు, ఇప్పుడే పిలుస్తాను, ఎంతో వినయంగా పలికింది ఆ కంఠం. 2 నిమిషాలైంది. వివేకానంద్కి ఆ ఎదురు చూసి నిలబడటం అమిత చికాకుని కలిగించింది. ఇంతలో నళిని మోహన్ స్పీకింగ్ అని వినిపించింది. హలో నళిని, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ప్రీతి నీకోసం ఫోన్ చేస్తే లేవని చెప్పారట కదా. వివేకానంద్ గొంతు వినగానే అవతల గొంతులో ఉత్సాహం సన్నగిల్లింది. లేదు, అదే నేను ఇప్పుడే వచ్చాను అంకుల్, కాస్త తడబాటుగా అన్నాడు. చూడు, ప్రీతి లీలా నర్సింహంలో ఉందట, ఎవరో ఫ్రెండ్కి సుస్థిగా ఉందని చేర్చడానికి తీసుకెళ్ళిందట, నువ్వు వెంటనే వెళ్ళు. ఆ ఫ్రెండ్ ఎవరో కానీ ప్రీతి చాలా ఆదుర్దాగా ఉంది, నువ్వు వెళితే నా ఆదుర్దా సగం తగ్గుతుంది. నేను మీటింగ్ మధ్యలో ఉన్నాను, లేకపోతే నేనే వెళ్ళేవాడిని. నేనా? ఇప్పుడా? అవును. ఏం పనుంది అంకుల్? నసిగినట్లుగా అతని కంఠంలో వెళ్ళటం ఇష్టం లేదన్న ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. యూ షటప్ సిల్లీ బాయ్, ప్రీతి తర్వాతనే నీకు ఇంకే పనైనా, వెళ్ళు. ముందు వెంటనే వెళ్ళి అక్కడ సంగతి ఏమిటో చూడు, ప్రీతిని కంగారు పడొద్దని చెప్పు. ఓకే. కానీ అంకుల్, నాకు ఇంకేం చెప్పవద్దు, నేను వినను, అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. అతను ఫోన్ పెట్టేయబోతో ఆగి, చూడు, నేను ఈ ప్రతి ఆలోచన ప్రతి నిమిషం ప్రీతి కోసమే ఉండాలి, అది ఎప్పుడు మర్చిపోకు, తెలిసిందా? తెలిసింది. నళిని ఫోన్ పెట్టేశాడు. వివేకానంద్ ఫోన్ పెట్టేసి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. అతనిలో ఎప్పటి గాంభీర్యం మళ్ళీ నిశ్చలత్వం వచ్చేసినాయి. జరిగిన చుత్తరీయం ఆయన అన్నాడు, అమ్మాయి గారి పెళ్లి నళిని మోహన్తో నిశ్చయం అవుతుందని విన్నాం. వివేకానంద్ తలగుపాడు. అది జగమెరిగిన సత్యమే. అయితే పెళ్లి చేసేసి నళిని ఫారిన్ పంపిస్తారా? ఇంకోతను అడిగాడు. అదే నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. ఒకసారి ఇద్దరిని పంపాలి అనిపిస్తుంది, మరోసారి తను వెళ్ళి చదువు పూర్తి చేసుకురాని తర్వాత చూద్దామనుకుంటాను. ఏది ఇంకా నిర్ణయం చేసుకోలేకపోతున్నాను. మీరా? నిర్ణయం చేసుకోలేకపోవడమా? ఇదేదో వింతగా ఉందే. ఫ్యాక్టరీ విషయాలు, ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో మీరు క్షణం నిర్ణయాలు చేయలేదు అన్నాడు కంటి మెడలాల్చి అతను. అవి వేరు, అమ్మాయి గారు వేరు, షేర్వాణి అతను అన్నాడు. ప్రీతి వివేకానంద్కి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. ఈ అభివృద్ధి అంతా అమ్మాయి పేరు బలమేనని వీకి కంటే వారే అంత అనుకుంటారు. పెళ్లి చేసేయండి వివేకానంద్ గారు, ప్రీతమ్మ పెళ్ళి అనేది మీకేమో కానీ అందరి ఆలోచనలదో పెద్ద కళ, ఎంతో బాగా చేయాలి, ఎవ్వరూ ఎన్నడూ కనివి నెరగినంత ఆర్భాటంగా ఉండాలి. ఆ పెళ్లి మీకే కాదు, మా అందరి జీవితాల్లో కూడా ముఖ్యమైన భాగం అన్నాడు చెవులదిద్దుల మార్వాడి అతను, చేతి వేళ్ళు ఉంగరాలు కనిపించేలా కదుపుతూ. వివేకానందం అందరి మాటలు వింటున్నాడు. నిజమే, అక్కడున్న అందరి ఆలోచనలో అదొక అపురూపమైన కళ. ప్రీతి పెళ్లి చేసేయాలి, కానీ నళిని ఫారెన్ పంపి అతను తిరిగి వచ్చిన తర్వాతనా, లేక పెళ్ళే ముందనా? నళిని ఉద్దేశం ఎలా ఉందో ముందు అడిగి తెలుసుకోవాలి. తండ్రి పోయిన తర్వాత ఒకటి 2 సార్లు మీటింగ్కి వచ్చాడో అంతే, మళ్ళా రానేలేదు. అదేమంటే ఆ మీటింగ్స్ నేను వచ్చి చేసేదేముంది అంటాడు. అదే అతని తండ్రి రాజారావు అయితేనా? ఆయన ఉంటే జోక్స్తో, ఖులాసా కబుర్లతో
ఎదుటివారు నేర్పించే మాటలతో మీటింగ్ సరదాగా గడిచిపోయేది. నలుగురితో కలివిడిగా తిరిగి ఆ రాజారావుకి ముభావంగా వీలైనంత మనుషులకు దూరంగా తిరిగే ఈ నళినికి ఏమాత్రం సంబంధం లేదు. తండ్రి ఎంత స్నేహపాత్రుడో కొడుకంత చిరాకు మనిషి. అనవసరమైన కబుర్లంటే అతని గిట్టం. ఈ 2 సంవత్సరాలలో తండ్రి పని తర్వాత 1-2 సార్లు వచ్చినా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ముభావంగా ఉండి వెళ్ళాడే తప్ప ఒక్కరితో పెద్ద విప్పి మాట్లాడలేదు. ఏదైనా నళిని మోహన్ అంటే అందరికీ గౌరవాభిమానాలే ఉన్నాయి. ఎందుకంటే అతను వీకీ కాబోయే అల్లుడు. రేపిప్పుడు వీకీ కూర్చున్న కుర్చీలోనే అతను కూర్చోవచ్చు. అందుకే నళిని అంటే ఎక్కలేని గౌరవాలు చూపిస్తారు. ప్రస్తుతం నళిని అంటే అందరికీ ఇష్టమే. అతని ఆ ముభావం వెనుక సరళత్వం ఉంది. మనుషుల్ని మోసం చేయలేని సూటితనం ఉంది. ఎదుటి వాళ్ళ జోడికి రాడు. ఇంకొకరి విషయాలు కల్పించుకోవటం కంటే టైం వేస్ట్ ఇంకేది లేదు అంటాడు. చిన్నవాడైనా కొన్ని కొన్ని విషయాల్లో అతని అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి. నళిని తెలివి తక్కువవాడేం కాదు. చాలాసేపు అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. వివేకానంద్ కూడా వెళ్ళటానికి లేచాడు. సెక్రటరీకి చెప్పాల్సిన అప్పగింతలన్నీ చెప్పి వెళ్ళబోతూ అతను ఒక్క క్షణం ఆగాడు. బల్లని చుట్టి వచ్చి పింగాని గిన్నెలో ఉన్న తెల్ల గులాబీ వైపు ప్రదేకంగా చూశాడు. అతని కళ్ళలోకి ఒక వెలుగులాంటి భావం వచ్చింది. అతని అరచేత్తో ఆ గులాబీని తాకాడు. అతి సున్నితంగా ఉన్న స్పర్శ అతనికి ఎంతో హాయిగా ఉంది. శ్వేత గులాబీ, నేను నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు, మర్చిపోలేను కూడా. నువ్వు నా కళల్లో, నా జీవితంలో ఒక భాగానివి. ఈ భాగం ఎవరికీ అర్థం కాదు. అతన్ని టూర్చాడు. అతని కళ్ళలో ఒక అరసెకన్ కలత కదలాడింది. తర్వాత మామూలుగా అయిపోయినాయి. అతను బయటికి వెళ్ళిపోయాడు. నళిని మోహన్ టక్కున ఫోన్ పెట్టేసి క్షణంసేపు పెదవి నములుతూ చిరాగ్గా నిలబడ్డాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. కళ్ళలో రోషం మెరుస్తుంది. ముక్కు బుటాలు పెద్దవి చేసి కళ్ళు బిగపెట్టి పెద్దగా ఊపిరి పీల్చాడు. అప్పుడే ఆ గదిలోకి వస్తున్న ఒక ఆవిడ అడిగింది, ఫోన్ చేసింది ఎవరా నళిని? ఆవిడ 2 చేతుల్లో హ్యాంగర్లున్నాయి. వాటికి ఇస్త్రీ చేసిన కాశ్మీర్ సిల్క్ చీర జాకెట్లు వెళ్లాడుతున్నాయి. ఆవిడ శరీరాకృతి పలచగొండటంతో వయసు చూసిన వెంటనే అంచనా వేలేం. ముఖంలో మాత్రం నళిని పొలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆవిడ చీరలు తీసుకుని బీరువా వైపు వెళ్తుంది. ఇంకెవరు? వీకీ అంకుల్, ముఖం చిట్లిస్తూ చెప్పాడు నళిని మోహన్. వీకీనా? ఆ పేరు వినగానే ఆవిడ ముఖం విప్పారింది. ఆ కళ్ళలోకి చెంగున కాంతి దూకినట్టుగా వచ్చింది. బీరువా వైపు వెళ్తున్న ఆవిడ ఆ పనే మర్చిపోయినట్టుగా ఇటు తిరుగుతూ, ఏమిటటా అంది. ఏముంది? ఆయన పుత్రికరత్నం ఎవరో స్నేహితురాన్ని ఉద్ధరిస్తుందట, నేను వెళ్ళి ఆ ఉద్ధరింపులో సాయం చేయాలట. ఏమిట్రా, ఏమైంది అసలు? ప్రీతి ఎవరికో స్నేహితురాలకు సుస్థిగా ఉందని నరసింహం తీసుకువెళ్ళిందట. నేను అక్కడికి ఇప్పుడు నా పనులన్నీ మానేసి పరిగెత్తాలట. నాకు ప్రీతి కంటే ముఖ్యమైనది, ఎక్కువైనది ఇంకేదీ లేదట. ఆయన అంటుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. ఆవిడ చేతుల్లో హ్యాంగర్స్ అక్కడున్న టేబుల్ మీద పడేసి 2 అడుగులు వేసి అతని దగ్గరగా వచ్చింది. నళిని, ఏమిట్రా మాటలు? చనువు కాబట్టి అంకులేదో తమాషాగా అంటుంటాడు. అలాంటి తమాషాలంటే నాకు చెడ్డ చిరాకని, మహామంట అని నీకు 100 సార్లు చెప్పాను. ఒకసారి నేను జవాబు చెప్తే ఆయన మళ్ళీ నోరెత్తలేడు. ఇందుకే కాబోలు ఇందాక ప్రీతి ఫోన్ చేసింది. గోపయ్య వచ్చి చెప్తే నేను ఇంట్లో లేనని చెప్పమన్నాను. ఆ మాట వినగానే ఆవిడ ముఖం ఎర్రబడింది. కళ్ళలో కోపం కస్సుమంది. అదిగో అలాంటి వెదవ పనే చేయవద్దని నీకు 100 సార్లు చెప్పాను. ప్రీతి పాపం తన స్నేహితుల సుస్థిగా ఉందని నీకు ఫోన్ చేసింది కాబోలు. నువ్వు డాక్టర్వి, ఒక వ్యక్తి సుస్థిగా ఉందని అంటే అలా మాట్లాడవచ్చా? అంకుల్ ఏమనుకుంటాడు? అసలు నువ్వు డాక్టర్ చదివింది ఎందుకురా? కోపంలో అతను తల్లికేం తీసిపోనట్టుగా చూశాడు. ముఖంలో ఆవేశం పొంగుకొచ్చినట్టయింది. పళ్ళబిగుని అన్నాడు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మెడిసిన్ చదివింది ఎందుకో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది మమ్మీ. నువ్వు నన్ను మెడిసిన్ చదివించింది నా కోసం కాదు, నీకోసం అంతకంటే కాదు. వీకి అంకుల్ కనే ఒక అందమైన కళని నేను ఎంతరంలా నిజం చేయాలి. ఇలా అని తెలిస్తే నేను మెడిసిన్ చచ్చిన చదివేవాడినే కాదు. నళిని, ఎందుకులా ఆవేశం? ఎందుకులా కోపగించుకుంటావు? కోపం కాక సంతోషించమంటావా? ఒక్కోసారి ఆయన నా మీద వెలిగించే పెత్తనం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంటుంది. పెత్తనమా? అలా వంకర అర్థాలు ఎందుకు తీస్తావు? అది నీ పట్ల ఉన్న అభిమానం అని ఎంత చెప్పినా అర్థం చేసుకోవేం. అభిమానమా? ఎవరికి చెప్తావమ్మా నీ మాటలు? పసిపిల్లాడు చెప్పు, తల ఊపుతాడేమో. ఎదుటివారు చూపే అభిమానానికి, అధికారానికి తేడా తెలుసుకునే మూర్ఖుడు అనుకుంటున్నావా నన్ను? ఆయన నన్ను స్నేహితుడి కొడుకుగా ఎప్పుడూ చూడలేదు, కాబోయే అల్లుడిగా చూస్తున్నాడు. ఆయన కనే కలలకి నా జీవితం నువ్వు పణం పెట్టావు. నేను మనిషినమ్మా, నువ్వు కీ ఇచ్చినట్టు తలూపే బొమ్మని కాను. ఆయనకి నా జీవితం అమ్ముడుపోయినట్టు చేశావు. నళిని, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? అంకుల్ మనకి ఎంత సాయం చేశారో తెలుసా? సాయమా? అది సాయం అంటే ఉపకారం అనే మాటని కించపరిచినట్లవుతుంది. ఆ సాయం వెనక ఎంత స్వార్థం ఉంది? ఆయన ఊరికే మనల్ని అభిమానిస్తున్నాడా? ఆయన చూపే అభిమానం వెనుక అతని చేతులు చాచి చూపిస్తూ ఇంత స్వలాభాపేక్ష ఉంది అన్నాడు. ఆవిడ సహనంగా చూస్తూ ఉంది. పోనీ అలాగే అనుకో, కానీ ఆ స్వార్థం వల్ల నీకు మంచే జరిగింది తప్ప చెడు జరగలేదు కదా. నిన్ను మెడిసిన్ చదివించాడు, నీకోసం పెద్ద నర్సింహం కట్టించే ప్రయత్నంలో ఉన్నాడు, నిన్ను ఫారెన్ పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన అంటే గనక లేకపోయినట్టయితే మనం ఎక్కడ ఉండేవాళ్ళంరా? నీ భవిష్యత్తుకి బంగారు బాట వేసిన వాళ్ళని ఎలా తిరస్కారంగా మాట్లాడవచ్చినా? తప్పు కదూ. బంగారు బాట, ఆలోచన తెలియని వాళ్ళకి, వెళ్లాల్సిన దిక్కులు తెలుసుకోలేని అసమర్థులకి ఇంకెవరో బాటలు వేయాలి మమ్మీ. నీకు 100 సార్లు చెప్పాను,
నేను వెళ్లాల్సిన గమ్యం ఏమిటో నాకు క్షుణ్ణంగా తెలుసు. నా కోసం ఆయన ఏ బాటలు వేయనవసరం లేదు. నేను వెళ్లే దోవకి అడ్డు రాకుండా ఉంటే చాలు. అతను ఆవేశంగా మరింత గట్టిగా బిగ్గరగా అన్నాడు. నేను మెడిసిన్ నా కోసం చదివాను మమ్మీ, ఆయన కోసం నేను చదవలేదు. నా ఇష్టం వచ్చిన చోట ప్రాక్టీస్ పెట్టుకోవడానికి, నా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వైద్యం చేయడానికే చదివాను. ఆయన చేతిలో కీలుబొమ్మను అవటానికి కాదు. ఈయన గారి ముద్దుల కూతురికి డాక్టర్ మొగుడు అనిపించుకోవటానికి కాదు మమ్మీ, నేను ఇప్పుడే చెప్తున్నా. నేను ఎక్కడ ప్రాక్టీస్ పెడతానన్నది అది పూర్తిగా నా ఇష్టం. ఆ విషయంలో మీ ఎవరి మాట వినను. చివరికి నువ్వైనా సరే ఇందులో మీ జోక్యం చేసుకోవద్దు. అగ్నిపర్వతంలో బద్దలవుతున్న అతని ఆవేశానికి ఆవిడ క్షణంసేపు స్తంభీభూతురాలైనట్టుగా నిలబడిపోయింది. అతను వెళ్ళి విసురుగా అక్కడ హ్యాంగర్కున్న షర్టు లాగినట్టుగా తీసుకుని వేసుకోసాగాడు. గుండెలు పెట్టుకుంటూ అన్నాడు, మమ్మీ నేను ప్రీతిని పెళ్లి చేసుకోవడం లేదు, ఫారెన్ వెళ్ళటం లేదు. అనవసర ప్రయత్నాలు చేసి నలుగురిలో నవ్వుల పాలు కావద్దని అంకుల్కి చెప్పాయి. ఆవిడ నిశ్చయిస్తురాలైనట్టుగా రెప్పవాల్చిన చూపులతో అక్కడున్న కుర్చీలో కూలబడింది. ఆ క్షణంలో కొడుకు మాటలు వింటున్న ఆమె ముఖంలో భయం ఆశాభంగం ఉప్పిరి కొనగా ఆ కళ్ళల్లో చెంపల్లో నోటి దగ్గర వయసుతో వచ్చిన ముదిమి కనిపించసాగింది. 1000 సుందర కళ్ళల హర్మ్యాలు భస్మమైన దిగ్భ్రాంతి విప్పారి నా కళ్ళలో కనిపిస్తుంది. ఆవిడొక్కసారిగా చేతుల్లో ముఖం దించుకుని పెద్దగా ఏడవసాగింది. అతి నిశ్శబ్దంగా ఉన్న గదిలో హృదయ విదారకంగా ఉన్న ఆవిడ ఏడుపు అతి దీనంగా ప్రతిధ్వనిస్తుంది. వంటగదిలో ఎక్కడో పనిచేస్తున్న గోపైకి వినిపించింది కాబోలు. గబాల్లో వచ్చి గుమ్మంలోంచి తొంగి చూశాడు. అక్కడ నల్లిని చూడగానే వెనక్కి తగ్గి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో తల్లి కొడుకుల మధ్య దేనికో దానికి అలాంటి ఘర్షణ అలవాటే. అతను బిగ్గరగా అరవటం, ఆవిడ ఏడవడం పరిపాటే. గదిలోంచి వెళ్ళిపోతున్న నళిని మొదట తల్లి ఏడుపు విని చలించలేదు. పట్టనట్లుగా వెళ్ళిపోబోయాడు. కానీ గది గుమ్మం వరకు వెళ్ళిన అతని కాళ్ళు ఇక ముందుకు సాగనట్టుగా తటపటాయి సాగాయి. తిరిగి చూశాడు, ఆవిడ అలాగే ఏడుస్తుంది. ఆ ఏడుపు రాళ్ళని కూడా కరిగించేంత హృదయ విదారకంగా ఉంది. అతని ముఖంలో రౌద్రం క్రమంగా తగ్గింది. అతని కళ్ళలో తప్పు చేశానే అనే పశ్చాత్తాపం తొంగి చూడసాగింది. అతను వెనక్కి తిరిగి గదిలోకి వచ్చాడు. మమ్మీ సంశయంగా పిలిచాడు. ఆవిడ ఏడుపు ఆగలేదు. అతను దగ్గరగా వచ్చాడు. మమ్మీ, అతని గొంతులో కోపం చిత్రంగా మాయమైంది. ఆ కంఠం పసిపిల్లాడి కంఠంలా మన్ననగా మారింది. మమ్మీ సారీ, ఐఎమ్ వెరీ సారీ, నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కానే కాదు. నళిని ఆవిడ ముఖం ఎత్తి చూస్తూ చేతులు చాచింది. ఏడుపుతో నలిగిపోయిన ఆవిడ ముఖం చూసేసరికి అతను చాలా బాధ కలిగింది. ఆవిడ కొడుకు చేయి లాక్కొని ముఖం దాన్ని కానించుకుంది. ఏడుపుతో కంపిస్తున్న గొంతుతో అంది, నళిని ఒక్కసారి ఇలా నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధ కలుగుతుందిరా. నాన్నగారేమో ఈ సంసారాన్ని చిల్లులు పడవలా చేసి వెళ్ళారు. నేను నీ మీద ఆశతోనే కొన ఊపిరి ఉన్న మనిషిలా బ్రతుకుతున్నాను. నిన్ను చూసుకునే సుఖపడ్డానని ఆశపడ్డాను. నువ్వు నా ఆశల కూకటి వెళ్ళి తెంపేస్తున్నావు. నువ్వు ఎదురు తిరిగితే నేనేం కాను. ఇంత విషయం మింగి చావాలి. ఎప్పుడో అదే పని చేస్తాను చూస్తుండు. ఏడుస్తూనే చూపుడు వేలు చూపించింది. అతని మీద ఆ మాట బాగా పనిచేసింది. అతని కళ్ళు బాధతో రెప్రపలాడినాయి. నేను నీకేం ఎదురు తిరగటం లేదు మమ్మీ, ఆయన పెత్తనం నా జీవితంలో సహించను అంటున్నాను. అతని మోకాల మీద కూర్చొని తల్లి చేయి పట్టుకున్నాడు. మమ్మీ ఒక్క మాట చెప్పు, నా వ్యక్తిత్వం మీద నా తెలివితేటల మీద నీకు నమ్మకం లేదా? చూడు, ఒక్క సంగతి బాగా ఆలోచించు. మీరెంత ఫీజులు కట్టినా నేను కష్టపడి శ్రద్ధగా ఏకాగ్రతతో అది నా జీవిత ధ్యేయం అన్నట్టు చదివితేనేగా ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా పాస్ అయ్యాను. నువ్వేమైనా చెప్పు, వీకే అంకుల్కి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రోజున ఇలా ఉన్నామంటే ఆయన అండదండలే కారణం. లేకపోతే మీ నాన్నకున్న వ్యసనాలకి కాలం నన్ను ఎక్కడో ఏ మూలకు విసిరికొట్టేదో. సరేనమ్మా, ఆ మాట నేను కాదనటం లేదుగా. కాదలేదంటూనే మనసు కష్టపెట్టుకుంటే ఎలా? ఎవరైనా మనకు ఉపకారం చేస్తే కృతజ్ఞత చూపించిన అవసరం లేదా? కృతజ్ఞత, ఇలాంటి కృతజ్ఞత చూపించే కంటే అసలు అలా సాయం పొందకుండా ఉండటమే ఉత్తమం తెలుసా? తెలుసో తెలియకో ఈ మాటలన్నీ జరిగిపోయినాయిగా. పోని, అది తెలియ తక్కువతనం అనుకో. అతను మాట్లాడలేదు. ఆవిడ దృఢంగా తన అభిప్రాయం తెలియచేస్తున్నట్లుగా అంది, నళిని నువ్వు వీకే అంకుల్ని గౌరవించి తీరాలి. ఆయన తూలనాడితే నన్ను అన్నట్టే అనుకో. అతను నిటారుగా అయ్యాడు, లేచి నిలబడ్డాడు. మళ్ళీ అతని చెంపుల్లో ఎరుపు కనిపిస్తుంది. కళ్ళలోకి కోపం ఉరుకుతుంది. నువ్వు వాళ్ళ కోసం ఏ పని చేసినా కేవలం నా కోసం చేస్తున్నానని అనుకో, నన్ను సంతోషపెడుతున్నాను అనుకో. అలాగే మమ్మీ, ఓకే. ప్రీతి దగ్గరికి హాస్పిటల్ వెళ్తున్నావుగా, ప్లీజ్ నా కోసం. ఆవిడ అడిగిన తీరుకి అతను కాదలేకపోయాడు. సరే మమ్మీ అన్నాడు. ప్రీతి మంచి పిల్లరా నళిని? నేను కాదంటలేదుగా, ప్రీతి మంచి పిల్లే, పాలలాంటి మనసుకున్న వ్యక్తి అని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ వీకెంకులు చేసిన గారాభం అంతా ఇంత కాదు. అది ఇలాంటి విపరీత స్వభావం నేర్పిందంటే రోజు ఉదయించే సూర్యుడు తన కోసమే ఉదయిస్తున్నాడు అనుకుంటుంది. ఈ లోకంలో అందరు తనకనుసరణలో ప్రవర్తించడానికే పుట్టారు అనుకుంటుంది. ఈ స్వభావం ఎలా భరించగలం మమ్మీ? ఎంతసేపు ఎదుటి వాళ్ళు తను చెప్పిన శిరస వహించాలి. ఆ హఠం భరించటం చాలా కష్టం. నేనే కాదు, అసలు ఎవరి వల్ల కాదు. కాస్త అభిమానం ఉన్నవాళ్ళైతే అసలే చుక్కెదురవుతుంది. ఎప్పుడో ఏ గంటూ అలాంటి వాళ్ళని భరించడం ఇబ్బందిగా అనిపిస్తుంది. నన్ను జీవితాంతం ఎలా సహించమంటావు మమ్మీ? నువ్వు ఒట్టి పిచ్చివాడివి. పెళ్ళైతే ప్రీతి తప్పకుండా మారుతుంది. అంతకంటే పెద్ద బ్రహ్మ ఇంకేది లేదేమో.
ఏమిటా మాటలు, నేనేనా ప్రీతి నేను ఎలా కావాలంటే అలా మార్చగలను, నాకు నమ్మకం లేదమ్మా, ఎదిగిన మొక్కని ఎవరూ వంచలేరు. పోన్లే ఇప్పుడుదంతా ఎందుకు, కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా లేదా? వెళ్తున్నాను. ఇక్కడ వెళ్తున్నానని ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కూర్చోగా, వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అదిగో అనన్లే, ఇది నాకు ఇష్టమైన పని అనుకుంచి, నాకు అంతే చాలు. ఇంతకీ ఏ హాస్పిటల్ అది? లీలా నర్సింగ్ హోమ్. అక్కడ వెళ్ళగానే ఫోన్ చేస్తావా? చేయను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అతను. నళిని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ అక్కడే చాలాసేపు కూర్చుండిపోయింది. అదేం విషాదమో కానీ, ఆవిడ జీవితం ఎప్పుడు ప్రశాంతంగా గడవనే గడవదు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి సమస్యే. ఆవిడెంత తెలివిగలదని అందరూ అంటుంటారు, అయితేనేం తనకి తానకు ఒక క్షణం మనస్సును దక్కించుకోలేకపోతుంది. ఆవిడ భర్త రాజారావు ఈ మధ్యనే, అనగా 2 సంవత్సరాల క్రితమే పోయాడు. బ్రతికి ఉండగానే సుఖపెట్టింది ఏమీ లేదు. ఆయనకు తాగుడు, గుర్రపందాలు, వ్యసనాలున్నాయి. డబ్బు భోగిమంటలు తగలబెట్టేవాడు. ఆయన వివేకానంద్ కంపెనీలో భాగస్వామిగా అవటం కేవలం ఆవిడ చేసుకున్న పుణ్యం కావచ్చు. డబ్బు ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తుంటే వివేకానంద్ నచ్చ చెప్పి అతను డబ్బు చేతికి ఇవ్వకుండా ఉండటానికి ఆవిడెంతో శ్రమపడాల్సి వచ్చేది. వివేకానంద్ మిగతా లోకంలో అందరిలా ఆమెను చిన్నచూపు చూడకుండా అర్థం చేసుకుని సానుభూతి చూపించేవాడు. ఆ సానుభూతి ఆమెకు కోటగోడంత ధైర్యం కలగజేసేది. ఆఫ్టర్ ఆల్, మనల్ని సరిగా అర్థం చేసుకోగలిగిన మిత్రులు ఒకరుంటే 99 మంది అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు. రాజారావుకి డబ్బు చేతికి అందకుండా చేయడానికి ఆమె అనేక అవస్థలు పడాల్సి వచ్చేది. వీకి డబ్బు లేదని తిరస్కరించడానికి తన భార్య దమయంతే కారణం అని తెలుసుకున్న రాజారావు ఆమె నానా హింసలు పెట్టేవాడు. నౌకర్ల ముందు అవమానించేవాడు. బంధువుల ఎదుట వెక్కిరింతగా వ్యాఖ్యానించేవాడు. ఆమె మొండిగా అవన్నీ తట్టుకునేది. ఎందుకంటే ఈ అవమానం కంటే, బాధ కంటే డబ్బు ముఖ్యం అనిపించేది. అది చేతుల్లో లేని రోజున ఇంతకంటే ఘోరమైన స్థితి అనుభవించాల్సి వస్తుందని ఆమెకు బాగా తెలుసు. తన దురదృష్టం కాకపోతే వివేకానంద్ వ్యాపారంలో తనతో పాటు చేరిన భాగస్వామిలు ఆ వచ్చే లాభాలతో ఇల్లు కట్టుకొని, ద్రాక్ష తోటలు కొనుక్కొని, పెట్రోల్ బంక్స్ పెట్టుకొని ఎంతో ఎదిగిపోతే తమ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉంది. నళినికేం తెలుసు, ఏదో చెబుతూ ఉంటాడు. ఆమె చిన్నప్పటి నుంచి డబ్బును తల్లిదండ్రుల దగ్గర పెరిగింది. ఒకసారి డబ్బుండి అందరి మన్ననలు పొంది ఇప్పుడు ఏమీ లేకుండా బ్రతకాలంటే ఆ బాధ ఏమిటో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కారు, వంట మనిషి, సీమ కుక్కలతో కళకళలాడే ఇంట్లో నౌకర్లను తగ్గించి ఆ పనులు తను చేసుకోవాలిట. ఇప్పటికి తనకు ఒక కప్పు కాఫీ కలపటం రాదు, అలాంటిది తను వంట చేయాలట. ఎల్లవేళలా మీటింగ్స్, సోషల్ వర్క్, పార్టీ లాంటి బయట తిరగడానికి అలవాటు పడిన వాళ్ళని వంటింట్లో మగ్గం అంటే అది సాధ్యమా? కారు లేకపోతే ఇంట్లో కూర్చుండిపోతుంది, కానీ అది లేకుండా బయటికి మాత్రం వెళ్ళలేదు. అలా అలవాటు పడిపోయింది జీవితం. ఒకప్పుడు అందరూ తన ఇంటికి ఏ విరాళాలు పోగు చేయాలన్న ప్రథమంగా వచ్చేవాళ్ళు. అప్పుడు ధారాళంగా ఇచ్చేసేది. ఆ రోజులు అలాంటివి, ఇప్పుడు రోజులు మారినాయి. తన దగ్గర అంత డబ్బు లేదు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. అదే పాత అలవాటు ప్రకారం మీ చేయి మంచిది, మీరే బోణి చేయండి అంటూ వస్తారు. వాళ్ళు వస్తారంటేనే భయం లేదని అనలేదు, ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది. కానీ ఇవ్వాలంటే దిగులు. ఆ డబ్బు ఉంటే ఏ ఫోన్ బిల్లో కట్టవచ్చుగా, ఏ డ్రై క్లీనింగ్ బాకీయో చెల్లించవచ్చుగా అనిపిస్తుంది. లేమి అలవాటైన వాళ్ళ సుఖాలు వస్తే సుఖపడగలరు, సుఖాలు అనుభవించిన వాళ్ళు లేమిలోకి వెళితే ఎక్కలే నరకము పడతారు. ఈ లేమి అనేదానికి రాక్షసు లాంటి కోరలు, గోళ్ళు ఉన్నాయి. వాటితో మనిషిలో మంచితనాన్ని, సహనాన్ని చీల్చివేస్తుంది. దమయంతికి జీవితం పట్ల చెప్పలేనంత అసంతృప్తి ఉంది. జీవితంలో ఆమె అనుకున్నది ఏమీ జరగలేదు. కావాలని ఏరికొరి డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతను వ్యసనాలు పుట్టాయి, సంసార జీవితానికి చెదలు పట్టేలా చేశాడు. ఎడారిలో ఒయాసిస్లా వివేకానంద్ అండ ఆవిడ జీవితాన్ని మరుభూమి కాకుండా కాపాడింది. వివేకానంద్ దగ్గర సానుభూతి లభించింది. అతను ఆమె సోషల్ వర్క్ చేయాలని ఉత్సాహపరిచాడు. ఆమె క్రమంగా జీవితాన్ని విస్తృతపరుచుకుంది. తెలివిగా జీవితంలో ఒంటరితనం తరిమికొట్టగలిగింది. సాటి సంఘంలో ఆమె ఒక వ్యక్తిత్వం, గౌరవం, గుర్తింపు కలగటానికి వివేకానంద్ ఎంతో సాయం చేశాడు. దారిద్ర్య భారంతో అటు ఇటు ఊగిసలాడుతున్న ఆమె సంసారపు నావ ఆటుపోటును తప్పించుకొని మళ్ళీ సుఖాల వరవడిలో పయనించసాగింది. ఆమె షిఫాన్ చీరలు, ముత్యాల గొలుసులు, స్లీవ్లెస్ బ్లౌజులు, ఖరీదైన చేతి గడియారం, పాదాలకు రోజుకు రకం మారే చెప్పులు చూసి సాటి ఆడవారంతా ఈవిడే సోషల్ వర్కరు అని గుసగుసగా విమర్శించేవారు. ఆ నోట ఈ నోట ఆమె చెవిన ఈ మాటలు పడక తప్పలేదు. ఆమె చాలా కోపం వచ్చింది. ఒట్టి కుళ్ళులోకం, నేను చేసే మంచి పనిని గుర్తించరే? నా వేషభాషలు ఎలా ఉంటే వీళ్ళకెందుకు? సోషల్ వర్క్ అనేది నాకున్న ఒక హాబీ మాత్రమే, అది నా జీవితం కాదు, జీవిత ధ్యేయము కాదు అనేది విసురుగా. ఈ సోషల్ వర్క్ పుణ్యమా అని ఆమె వివేకానంద్తో కలిసి తిరగడానికి ఎన్నో అవకాశాలు లభించినాయి. ఆమె చేసే ఎన్నో కార్యక్రమాలకి వివేకానంద్ గారు అధ్యక్షుడిగా ఉండేవాడు. సాధ్యమైనంతగా ఆమె తనతో కలిసి తిరగడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఏ మీటింగ్లోనైనా, ఏ పార్టీలోనైనా తెలియని వారెవరైనా వారిద్దరిని భార్యాభర్తలను పొగిడితే ఆమె మనసు పరవశించేది. దమయంతికి వీకిని చూస్తుంటే ఎలాగో అనిపిస్తుంటుంది, అతను ఎంతో యోగ్యుడు, ఎంతో సమర్థుడు. భార్యపై 18 సంవత్సరాలైనా అతని జీవిత పరిధిలోనికి మరో స్త్రీని రానియలేదు. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే దానికి ప్రీతి కారణం అనిపిస్తుంది. ప్రీతి వ్యాపారం అతనికి చెరోకన్ను అని చెప్పవచ్చు. ప్రీతి అంటే అతనికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు.
అతని దగ్గర ప్రీతి పొందే ప్రేమాభిమానాలు చూస్తుంటే పూడిత లాంటి తండ్రికి బిడ్డగా పుట్టాలి సుమ అనిపిస్తుంది. ప్రీతి తర్వాతనే మిగతావన్నీ. ఇంకొకరికి ఆ పరిధిలో ప్రవేశమే లేదు. అతని చిన్నతనంలోనే పెళ్ళైంది. ప్రీతి త్వరగా పుట్టింది. ప్రీతి పుట్టిన ఏడాది లోపలే తల్లిపోయింది. 18 సంవత్సరాలు కూతురు ఉన్నదన్న మాటే కానీ అతని వయసు 39 సంవత్సరాలు మాత్రమే. యవ్వనపు బిగి అతని శరీరాకృతికి ఎంతో ఆకర్షణనిస్తుంది. ప్రీతి ఒత్తిడి శరీరం కావటం వల్ల 18 సంవత్సరాలే అయినా మరో 4 సంవత్సరాలు ఎక్కువగా అనిపిస్తుంది. అందువల్ల అతను ప్రీతి నడిచి వెళ్తుంటే తెలియని వాళ్ళెవరైనా అన్నా చెల్లెళ్ళు అనుకుంటారు. వివేకానందకి వయసు ఉంది, ఆకర్షణ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా అతను ఆర్జించిన డబ్బు ఉంది. ఎంతోమంది అతనికి పిల్లనివ్వాలని ప్రయత్నాలు చేసి విఫలరయ్యారు. అతనిక పెళ్లి చేసుకోడు. ఆ కూతు అతను పారిట శాపం అనుకునేవారు కసిగా. వ్యాపార రీత్యా తప్ప మిగతా వాళ్లతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ అతనికి పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు. అతనికి సంఘంలో ఉన్న పలుకుబడితోనూ, అతని దగ్గరున్న డబ్బుతోనూ పనిపడిన అతని బంధువులు అతని ముభావాన్ని పట్టించుకోరు. తమకు అవసరం అయినప్పుడల్లా అతని ఇంటి మీద దండయాత్ర సాగిస్తూనే ఉంటారు. ప్రీతి చిన్నపిల్ల, ఇంటి విషయాలు చక్కదిద్దుకోవటం రాదు. ఇప్పటికి కూడా ఏ పుస్తకం చదువుతున్నా పడుకొని అక్కడ నౌకలెవరు లేకపోతే డాడీ కొంచెం మంచినీళ్ళిద్దు అంటుంది. అతను కూడా ఏమనుకోడు, వెళ్ళి తెచ్చిస్తాడు. దమయంతి ఆ ఇంటిలో చనువు పెంచుకున్నప్పటి నుంచి ప్రీతి తండ్రితో మాట్లాడడం తప్పు అని బోధిస్తూ ఉండేది. తండ్రి కూతురు ఇద్దరిది ఒక ప్రపంచం, అందులో ఇంకెవ్వరికీ ప్రవేశం లేదు. దమయంతి మాత్రం ఆ పరిధిలో తనకి ప్రవేశం కల్పించుకోగలిగింది. ఏ విధంగా? ప్రీతి ఆత్మీయురాలిగా అతని కూతురు ఉన్నట్టే తనకి చేతికేదైన కొడుకు ఉన్నాడు. నళిని అంటే వివేకానంద్ కూడా ఇష్టపడేలా చేసింది. అసలు నళిని అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు, కాలేజీలో బయట అందరు ఏకగ్రీవంగా నైస్ బాయ్ అంటారు. అతను మితభాషి, ఎదుటివారిని నొప్పించడు. తన పనేదో తను చూసుకునే స్వభావం. అనవసర సంభాషణలు అతను గిట్టవు. తను ఈ సోషల్ వర్క్ పనిలో తిరగటం ప్రారంభించినప్పుడు ఒక్కతే బయటికి వెళ్ళలేక వీలైనన్ని సార్లు వెంట నల్లిని కూడా తీసుకువెళ్తూ ఉండేది. కొడుకు వెంట ఉండటం దమయంతికి ఎన్నో రకాలుగా సుఖంగా ఉండేది. ఒకటి, నల్లిని వెంట ఉంటే తను తల్లినని అందరికీ తెలుస్తుంది. పెళ్ళయి పిల్లల తల్లి అంటే లోకం అంత తొందరగా అపహాస్య ప్రాణులు విసరదు. తర్వాత ఇంట్లో భర్తకి తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి తిరిగి రావడం లేదని తెలుస్తుంది. కొడుక్కి లోకం పోకడ బాగా తెలిసి వస్తుంది. ఇన్ని ఆలోచించి ఆవిడ నల్లిని తన వెంట తిప్పేది. కానీ ఆ పీడిత ప్రజల బాధలు ఆ చిన్నారి మనసు మీద బాగా ముద్ర వేస్తున్నాయని కానీ, నళిని భావాల్లో ఒక నిర్ణయం అంకురించి అది బాగా చిగురు తొడుతుందని కానీ ఆవిడ గుర్తించలేకపోయింది. సోషల్ వర్క్ పేరిట ఆవిడ కార్మిక వాడలు, బీద ప్రజలుండే పేటలు తిరిగి వచ్చి రాత్రి వేళ నిశ్చింతగా నిద్రపోయేది. నళిని మాత్రం చూసిన ఆ దృశ్యాలను మర్చిపోలేక నిద్ర రాక మంచం మీద పడుకుని కళ్ళు తెరి చూస్తూ వాటి గురించి ఆలోచిస్తుండేవాడు. ఒకసారి కరువు వచ్చిన రాయలసీమకి తల్లితో పాటు వెళ్ళాడు అతను. తల్లి హడావుడిగా అందంతో తిరుగుతూ ఉంటుంది. ఆకలితో చచ్చిపోయిన ఒక అమ్మాయిని చూశాడు అతను. తర్వాత ఇంటికి వచ్చి ఎన్ని రోజులైనా అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. వాళ్ళకెందుకు అన్నం ఉండదు అనే ప్రశ్న అతని మనసును వేధిస్తూ ఉండేది. ఎప్పుడైనా అమాయకంగా తల్లి దగ్గర చేరి ఏమైనా ప్రశ్నలు వేయబోతే నీకెందుకు నోరు మూసుకో అని చివాట్లు తినేవాడు. తల్లి కసరడంతో అతను నోరు మూసుకున్న మాట నిజమే కానీ అతని మనసు మాత్రం ఆలోచించుకుని ఉండలేకపోయేది. ఆ విధంగా సోషల్ సర్వీస్ అనేది ఆవిడ కాలం వెళ్ళదీసే కాలక్షేపం అయితే పెరిగి పెద్దైన అతనికి జీవిత ధ్యేయంగా మారింది. జీవితం అంటే స్వసుఖాన్వేషణ కాదు, పీడిత ప్రజల సేవ అనే అభిప్రాయం నళిని తలలో బాగా జీర్ణించుకుపోయింది. అతను కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఈ సోషల్ సర్వీస్లో యాక్టివ్ వర్కర్ అయ్యాడు. ఇది గుర్తించిన దమయంతి మొట్టమొదట గర్వపడింది. కానీ తర్వాత అతని దీక్ష, ఏకాగ్రత, దృఢ నిశ్చయం చూసి ఇది శృతిమించిన వ్యవహారమైందని తెలుసుకోగానే భయపడసాగింది. అతన్ని వారించడానికి, వెనక్కు లాగటానికి ప్రయత్నం చేయసాగింది. కానీ అతని బుర్రకి తల్లి బోధన ఎక్కినంతగా అతను ముందుకు వెళ్ళిపోయాడు. మొదట అతని తల్లితో తను చేస్తున్న పని మంచిదనని ఒప్పించాలన్నట్టు తర్కించేవాడు. తల్లికి అర్థం కావటం లేదని చాలా బాధపడేవాడు. తను చేస్తున్నది చాలా మంచి పని అని తల్లి చేత కూడా అంగీకరింపచేయాలని తాపత్రయ కూడా పడేవాడు. ఫలితంగా ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభం కాసాగింది. తండ్రి నళిని పక్షమే. కొడుకు తన మాట వినకుండా సొంత నిర్ణయాలు చేసుకోవడం ఆవిడ సుతరాము ఇష్టపడేది కాదు. తన దోవకు అతను రాకపోగా అతని దోవకు తను తిప్పాలని ప్రయత్నిస్తున్నాడని గ్రహించి లోపలే ఆగ్రహపడేది. నళినిని సోషల్ వర్కర్ చేయడానికి, మురికివాడు తిరగడానికి కాదు. ఆవిడంత జాగ్రత్త అతని పెంచి పెద్ద చేసింది. నళిని ప్రీతికి భర్తగా కావాలి. ఆవిడ మనసులో గుప్తంగా ఉన్న ఈ స్వార్థాన్ని నేర్పుగా ఎంతో జాగ్రత్తగా వీకి తలకెక్కించింది. నళిని అంటే వీకి కెనలేని మమకారం కలిగేలా చేసింది. ఈ ఫలితం సాధించడానికి ఆవిడ చాలా శ్రమపడింది. దానికోసమే ప్రీతి అంటే ఎక్కడలేని ప్రేమ చూపించేది. ప్రీతి కాస్త జ్వరం వస్తే వీకి కంటే తనే ఎక్కువ హడావుడి చేసేది. ప్రీతి మీద ప్రేమ అనే ఎర తగిలించి గేలం వేస్తే కానీ వీకి తనకు చిక్కడు. ప్రీతితో నళిని వివాహం జరిగితే తనకి వివేకానంతో విడదీయలేని సంబంధం ముడిపడుతుంది. ప్రీతి అత్తగారిగా ఆ ఇంట్లో ఎదురులేని సామ్రాజ్యం సృష్టించుకోవచ్చు. దమయంతికి ఒక విషయం బాగా తెలుసు. చేతనైతే డబ్బు సంపాదించుకోవాలి. అది చేత కాకపోతే
డబ్బు సంపాదించగలిగిన సామర్థ్యం ఉండే మనుషులతో జీవితం ముడివేసుకోవాలి. మొదటిది ఆడు చేత కాదు, రెండోది కాస్త నేర్పుతనం ఉంటే ఆ అవకాశం చేజిక్కించుకోవచ్చు. అసలైనా తను చూస్తూనే ఉంది, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరూ సుఖపడనే పడరు. వారి జీవితాలు ఎంతసేపు ఎండలో నిలబడిన చెట్టులా ఆ వ్యాపకంతోనే నలిబిలైపోతూ ఉంటాయి. మరో రకం మనుషులున్నారు, వాళ్ళు డబ్బున్న వాళ్ళని సొంతం చేసుకుని చెట్టు కింద నీడల సుఖం పొందుతారు. నళిని ప్రీతిని పెళ్లి చేసుకునే రోజు కోసం ఆవిడెంతో ఓపికగా ఎంతో సహనంగా ఎదురుచూస్తుంది. ఈ ఫలితం తను పొందటం కోసం ఆవిడ నళిని చిన్నప్పటి నుంచి ఆయత్తం చేయసాగింది. అతనికి ఎంతసేపు అంకుల్ని గౌరవించాలి, ప్రీతిని ప్రేమించాలంటూ అహర్నిశలు నూరిపోసేది. ప్రీతి నువ్వు బాగా చూడకపోతే నేను ఊరుకోను, ప్రీతితో పోట్లాడకూడదు, ప్రీతి ఏదన్నా అన్నా నువ్వు ఎదురు జవాబు చెప్పకూడదు అంటూ ఆంక్షలు విధించేది. అతని ఆంక్షలు మిరితే కొడుకనే మమకారం కూడా లేకుండా నిర్దయగా శిక్షించేది. దానివల్ల నళిని మనసులో చిన్నప్పటి నుంచే వివేకానంద్ అంటే ఒక రకమైన విముఖత్వం బలీయంగా ఏర్పడసాగింది. ప్రీతి తనకి తల్లికి మధ్య అడ్డుగా భావించసాగాడు. కాస్త ఊహ తెలిసి పెద్దయిన కొద్దీ తల్లి వాళ్ల కోసం పడే తాపత్రయం చూస్తే అతను చిరాకు వేసేది, విసుగు కలిగేది. ఆ ప్రీతిని చేసుకోకపోతే ఏమవుతుంది, ఆ అంకులు అసలు ఎందుకు గౌరవించాలి అనే ఆలోచనలు వచ్చేవి. తల్లి వాళ్లను ప్రేమించి అభిమానించి తీరాలని శాసించడంతో అతను చిన్నప్పటి నుంచే జీవితం ఒక బందీఖానాలనిపించసాగింది. వీళ్ళందరికీ చివరికి తల్లికి కూడా దూరం వెళ్ళిపోయి తన జీవితం తన స్వేచ్ఛగా బ్రతకాలనే భావం నానాటికి బలీయం కాసాగింది. తన ఉద్దేశం ప్రకారం తన బ్రతుకు తన బ్రతకాలనే తపన బలీయం కాసాగింది. అతనికి ఒక్కోసారి ఆలోచిస్తే తల్లి మీద చెప్పరాని కోపం వచ్చేది. ఆవిడ బాధపడ్డం మూలంగా చిన్నప్పటి నుంచి తన జీవితం ప్రీతి ప్రేమాభిమానాల కోసం ఎదురు చూస్తూతో కడించే పెంపుడు కుక్కలా అయిపోయింది. సినిమాకి వెళితే ప్రీతితో వెళ్ళాలి, అదేం కర్మమో. ప్రీతితో కలిసి చూస్తే ఎంత మంచి సినిమా అయినా వెగటు పుట్టేది. ప్రీతితో కలిసి ఆడుకోవాలి. ఆ క్యారం బోర్డు ఆడాలంటే అతను చెప్పలేంత విసుగు, అయినా సరే ప్రీతి కోసం ఆడి తీరాల్సిందే. ప్రీతికి సెలవులు ఇస్తే తనకెక్కడికి వెళ్ళకూడదు, ఆమెతోనే గడపాలి. అసలు ప్రీతి తప్ప తనకి ఇంకెవరు స్నేహితులు ఉండనే ఉండకూడదు. ప్రీతికి ఆకలిస్తే తనకి ఆకలి వేయకపోయినా త్వరగా తినేయాలి. ప్రీతికి నిద్ర రాకపోతే తనకు వస్తున్నా బలవంతంగా ఆపుకుని కూర్చోవాలి. పడుకుంటే ఏమిటా మొద్దు నిద్రలే అంటూ తల్లి వీపు మీద ఒక్కటి చరిచి లేపి కూర్చోబెడుతుంది. తను ముభావంగా ఉంటే ప్రీతి ఏయ్ మొద్దబ్బాయ్ అంటూ ఆట పట్టించేది. ప్రీతి జుట్టు పీకితే సరిచేసుకోవాలి తప్ప కళ్ళెర చేయకూడదు. నా జోలికి వచ్చావంటేనా అంటూ చెంప మీద చెల్లును ఒకటి అంటించకూడదు. స్నేహితురాళ్ళు వస్తే ప్రీతికి ఇంకా జోరు ఎక్కువవుతుంది. తనను అనవసరంగా ఆటలు పట్టించి వాళ్ళ ముందు జోకు వేసి తనను కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేట్టు ఏడిపిస్తూ వాళ్ళనేమో పొట్ట చెక్కలేట్టు నవ్వించేది. అయినా సరే అదంతా కిమ్ అనుకుండా భరించాలి, ఎదురు మాట్లాడకూడదు. దమయంతి తన కోరిక కోసం కొడుకు చిన్నారి మనసు నలిబిలి చేస్తున్నానన్న సంగతి గమనించలేకపోయింది. అతను ఏదైనా అంటే ఇదంతా నీకోసమే అనేది. నళిని పెద్దవాడు అవుతున్న కొద్దీ తల్లి ముందు తన విముఖత్వం నిర్మోహమాటంగా ప్రదర్శించసాగాడు. అతని దురదృష్టం ఈ మధ్యనే తండ్రి పోవటం. తండ్రి ఉంటే ఘర్షణ వచ్చినప్పుడు అతని అభిప్రాయాలకు ఒత్తాసిచ్చి దమయంతికి ఆయన కూడా ఎదురు తిరిగేవాడు. తండ్రి పోయిన తర్వాత నళిని ఒంటరితనం ఫీల్ అవసాగాడు. తల్లి ఇప్పుడు మాటి మాటికి నీకోసమే బ్రతుకుతున్నాను అని ఏడుస్తుంది, ఇంత విషయం మింగి చనిపోతాను అంటుంది. ఆ మాట అతనికి చాలా బాధ కలిగిస్తుంది. అతని తల్లి అంటే నలేని ఇష్టం. తల్లి కోసమే రాజీ పడేవాడు, తల్లి కోసమే, కేవలం తల్లి కోసమే ప్రీతి చేసే ఆ హఠమంతా భరించేవాడు. ప్రీతి మాటలే కాదు, వేషభాష చూసిన నళినికి చిరాకే. ప్రీతి మీద దమయంతి ప్రభావం చాలా ఉంది. ఆవిడ ప్రీతి కలిసి వెళ్తుంటే చాలామంది తల్లి కూతుళ్ళు అనుకుంటారు. అధునాతనంగా ఉండటం అంటే దమయంతికి ఎంతో ఇష్టం. మనం వేసుకునే బట్టల ఆచారాన్ని బట్టి కాకుండా మన శరీరాకృతిని బట్టి వేసుకుంటే బాగుంటుంది అంటుంది. జుట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలంకరించుకోవాలని అంటుంది. అందులో అందం కంటే సుఖం ఎక్కువ ఉండాలి అంటుంది. చాలామంది ఆడవాళ్ళకి వాళ్ళ వాళ్ళ శరీరాల మీద శ్రద్ధే ఉండదు. వయసు రాకముందే వచ్చేసిన వాళ్ళలా శరీరం గురించి అలక్ష్యంగా ప్రవర్తిస్తారు. కాస్త తెలివితేటలు ఉపయోగిస్తే వయసును దూరం పెట్టవచ్చునని ఆవిడ ఉద్దేశం. ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. అందరు ఆడవాళ్ళకి అలంకరణలు రావు, అదొక ప్రత్యేకమైన కళ. ఆ కళ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం తప్పేమీ కాదని ఆవిడ నమ్మకం. ఆవిడ ప్రీతికి కాస్త వయసు రాగానే బ్యూటీ పార్లర్కు తిప్పసాగింది. ఒకసారి వివేకానంద్ ఊరు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ప్రీతి కనుబొమ్మలో జుట్టు కత్తిరించుకునింది. ఎలా ఉంది డాడీ అంది. బాగలేదు, ఎందుకు ఇలా చేసావు అన్నాడు. అతను ఆడపిల్లలకి పొడుగాటి జుట్టు ఉంటే అందం అనుకుంటాడు. బాగలేదా, బాగుంది డాడీ, నాకు బాగుంది అని ఏడు మొదలుపెట్టింది. ఓకే ఓకే బాగుంది సరేనా, అతను వెంటనే ఒప్పేసుకున్నాడు. నాకు ఇలా చాలా బాగుంది చూడు, ఇలా అంటుంటే జుట్టు ఎలా అందంగా ఎగురుతుందో గెంతులేస్తూ చూపించింది. వీకి నాకు కూడా బాగుంది అన్నాడు. కూతురు ఏ పని చేసినా అతనికి బాగానే ఉంటుంది, అలా అనుకోవడం అతని బలహీనతేమో. ఒక్కోసారి అదే ఆలోచిస్తూ పడుకుని ఉంటాడు. ప్రీతి నేను కసరాలి, నా ఇష్టం ఏమిటో ఖచ్చితంగా చెప్పాలి అనుకునేవాడు, కానీ అది అనుకోవడం వరకే. వివేకానంద జీవితంలో ఆడతోడు లేదు. దమయంతి ప్రీతికి ఆత్మీయురాలుగా, వీకి స్నేహితుడి భార్య అనే అధికారంతో ఆ ఇంటి పెత్తనం చేజిక్కించుకుంది.
నౌకర్ల మీద తనే ప్రతాపం చూపించేది. మొదట తెలియక ఎదురు తిరిగే నౌకర్లు వివేకానంద్ ఆగ్రహానికి గురి అయ్యి తర్వాత ఆవిడంటే లోపల మంట ఉన్నా పై పై కత్తి వినయంగా నటన చూపేవాళ్ళు. దమయంతి ప్రీతి పుట్టినరోజు ఆర్భాటంగా చేయించేది. వచ్చిన వాళ్ళ ఏర్పాట్లు చూసి దమయంతిని ప్రశంసించేవాళ్ళు. ఆ రూపంగా దమయంతికి ఆ ఇంట్లో ఎంతో అధికారం ఉందో వాళ్ళందరూ తెలియచెప్పినట్లు కూడా అయ్యేది. ప్రీతి మంచి చెడులు బాగా చూస్తూ తనకంటే కూడా ప్రీతిని బాగా ప్రేమిస్తున్న దమయంతిని చూస్తే వివేకానందకి ఎంతో కృతజ్ఞతగా ఉండేది. దమయంతి లాంటి వాళ్ళకు ఒక అసాధారణమైన ప్రజ్ఞ ఉంటుంది. చేసేది కాస్తైనా కొండంత చేసినటువంటి భావం ఎదుటి వాళ్ళు తెప్పిస్తారు. వీకి పట్ల కూడా అంతే అయింది. దమయంతి అంటే క్రమంగా అతనికి చెప్పలేనంత గౌరవాభిమానాలు కలగసాగాయి. కొడుకు పెళ్లికి విముఖత్వం చూపించడంతో దమయంతి ఇరకాటన పడింది. ప్రీతికే మగపిల్లలే దొరకరా, ఎవరైనా ఇట్టే ఎత్తుకుపోతారు, నళిని మూర్ఖుడు, తను అనుకున్నదే తప్ప ఇంకోటి ఆలోచించని తండ్రి తలతిక్కతనం బాగా వచ్చింది. కొడుకు కోసం వీకి ఉచిత వైద్యశాల కట్టించే ప్రయత్నం చేస్తున్నాడని తెలియగానే ఆవిడ మనసు ఉప్పొంగిపోయింది. నళిని అతను ఫారెన్ పంపడానికి ప్రయత్నిస్తున్నాడు, అక్కడ చదువు ముగించుకుని వచ్చేసరికి కట్టించి సిద్ధం చేయాలన్నది అతని ఉద్దేశం. ప్రీతిని పెళ్లి చేసుకుంటే అంత పెద్ద ఫ్యాక్టరీకి వారసుడవుతాడు, ఆ నర్సింగ్ హోమ్ నిర్వహణ అధికారం అంతా అతని చేతికొస్తుంది. వావ్, కళ్ళు మిరమిట్లు గొలిపే భవిష్యత్ అది. అలాంటి అధికారం గల నళిని తన తల్లి అంటే తనకెంత గౌరవం. అప్పుడు అనాథ బాలుల సేవ కార్యక్రమం తనే చేతిలో తీసుకోవచ్చు. ఈ సేవా కార్యక్రమాల కోసం పడిన కష్టం ఎప్పుడూ వృధా పోదు. ఏదో రూపంగా చేతులలో డబ్బు ఆడుతూనే ఉంటుంది. అప్పుడు తన కారు ఖర్చులు, తన ఫోన్ బిల్లులు, తన స్నేహితులతో గొప్పగా తిరిగిన హోటల్ ఖర్చు వాటిలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి పోను కాస్తో కూస్తో చేతిలో మిగులుతూనే ఉంటుంది. తను ఇంత జాగ్రత్తగా ఎంతో దూరం ఆలోచించి మార్గం చూపిస్తుంటే నళిని మూర్ఖంగా కాలదన్నుకుంటున్నాడు. సంపాదిస్తాడట, ఏం సంపాదిస్తాడు? నళిని జీవితాంతం కష్టపడినా వీకి ఒక ఏడాది పెట్రోల్ ఖర్చు అంత సంపాదించలేదు. వీకి ఇచ్చిన పార్టీలు రాష్ట్ర ప్రసిద్ధం. డబ్బు ఉండడమే కాదు, దాన్ని అనుభవించడం కూడా తెలిసి ఉండాలి అనిపిస్తుంది. అతను చూస్తే చాలామంది కూడబెట్టడంతోనే సంతృప్తి పడిపోతారు. అతను ఫ్యాక్టరీ వార్షికోత్సవం చేసే పద్ధతి అనూహ్యంగా ఉంటుంది. అతని దగ్గర పనిచేసే నౌకర్లే ఆఫీసర్స్ కంటే ధీటుగా గోటుగా ఉంటారు. అసలు ఎవరిని అడిగినా ఆ కంపెనీ ఆవరణలు అడుగుపెట్టి ఏ పనైనా చేయగలటమే పెద్ద అదృష్టం అంటారే. అలాంటిది దానికి యజమానికి వెళ్ళే అవకాశం వస్తే కాదంటమా? కాదు. నళినికి పొరపాటు కూడా అలాంటి ఆలోచన కలలో కూడా రానియకుండా ఉండేట్టు తను జాగ్రత్త పడాలి. నళిని దేనికి వెరవకపోయినా తను చచ్చిపోతానంటే మాత్రం వెరుస్తాడు. ఆ ఒక్క మాట అతని చేత నిప్పుల్లో ఉరికించగలదు. ఆ ధైర్యం తనకి ఎప్పుడూ ఉంటుంది. దమయంతి ఆలోచన ప్రవాహం నుంచి తెప్పరిల్లింది. చటుక్కున గుర్తుకొచ్చిన దానిలా లేచి వెళ్ళి లీలా నర్సింహంకి ఫోన్ చేసింది. 2 నిమిషాల్లో ప్రీతి ఫోన్లో మాట్లాడింది. ఆంటీ మీరా అంది ఆనందంగా. అవునమ్మా, నళిని పంపాను. వచ్చాడా? వచ్చాడా ఆంటీ, ఇదిగో ఇక్కడే ఉన్నాడు, అన్నుని పరీక్ష చేస్తున్నాడు. ఎలా ఉంది అమ్మాయికి? చాలా సీరియస్గా ఉంది ఆంటీ, జ్వరంతో ఒంటి మీద అసలు తెలివే లేదు. ప్రీతి గొంతులో కేడుపు వచ్చేసింది. నేను రానా తల్లి? వద్దులే ఆంటీ, నళిని ఉన్నాడుగా చాలు, ముక్కు చీత్తు అంది ప్రీతి. నాకేం ఇబ్బంది లేదు, కాస్త తలనొప్పిగా ఉందనుకో, అయినా అదంతా నీ తర్వాతనేగా. థ్యాంక్ యూ ఆంటీ, మా ఆంటీ ఎంత మంచిదో, నేను ఎంత అదృష్టవంతురాలనో. ఆ మాటల ముఖస్థితి కాదు, ప్రీతి మనసులో నుంచి చివ్వున పైకి చిమ్మిన కృతజ్ఞత ధార. అది దమ్మేంతికి తెలుసు. ఆవిడకి ఎంతో సంతోషం వేసింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే అంది. అలాగే ఆంటీ, నువ్వు ఆదుర్ద పడవద్దు, నళిని ఉన్నాడుగా, అన్నీ వాడే చూసుకుంటాడు, నువ్వు నిశ్చింతగా ఉండు. సరేనా? సరే ఆంటీ, నువ్వు రెస్ట్ తీసుకో. ఆ అమ్మాయి బాధ్యత అంటే నళిని కప్పచెప్పాయి, అవసరమైతే రాత్రంతా వాడు దగ్గర ఉండమన్నా ఉంటాడు. సరేనా? అలాగే ఆంటీ. నేను పడుకోబోయే ముందు మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటాలే. నేను అసలు నళినితో బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాను తల్లి, కానీ కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండటంతోనే ఆగిపోయాను. అయ్యో అలాగా, మీరు విశ్రాంతి తీసుకోండి ఆంటీ, ఆదుర్దాగంది ప్రీతి. దమయంతి ఫోన్ పెట్టేసింది. ప్రీతి ఎంత మంచి పిల్ల. అసలు వీకిని నళినికిచ్చి పెళ్లి చేయడానికి ప్రీతిని ఒప్పించడమే కష్టం అనుకుంది. అలాంటిది అది సాధించగలిగింది అనే గర్వం తృప్తి లేకుండా చేస్తున్నాడు నళిని. దమయంతి నిట్టూర్చింది. తన జీవితంలో ఎప్పుడు అంతే, ఎదుటి వాళ్ళు తన మాటలు చక్కగా అర్థం చేసుకుంటారు, మన్ననిస్తారు, ఇంట్లోనేమో దాన్ని చుక్కెదరు. ఇంట్లో ఇటు భర్తకి అటు కొడుకు కూడా తనేదో చేయరాని పనులు చేస్తున్నట్టు బాధ. నళినితో చిన్నప్పటి నుంచి ప్రీతిని తను ఎందుకు జత కల్పిందో మూర్ఖులైన తండ్రి కొడుకులు ఇద్దరికీ అర్థం కాదు. నళినికి ఇబ్బందట, సింగినాదం కదూ, ఏ ఇబ్బంది పడకుండానే వారికి బంగారు కిరీటాలు లభ్యమవుతాయా? బంగారు కిరీటమా? అవును, వీకి కల్లుడయ్యాడంటే ఆ వ్యక్తి ఎవరైనా బంగారు కిరీటం ధరిస్తున్నాడన్న మాటేగా. అతని ఐశ్వర్యం అలాంటిది. ఆ సంగతి ఎంత చెప్పినా నళినికి అర్థం కాదు. అర్థమయ్యే అతను చెప్పలేక బుర్ర వేడెక్కిపోతుంది. ఆడు ఉస్సురుమన్నట్టుగా లేచింది. పక్కన పడేసిన చీరల హ్యాంగర్లు తీసుకుంది. ఒక్క నిమిషం ఎంతో ఖరీదైన చీరలను చూసింది. ఎంత కష్టపడితే ఇంత అందమైన చీరలు తన చేతికొచ్చాయి. ఒక్కటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో అపురూపమైన దాన్ని దేన్నైనా పొందాలంటే ఆ వ్యక్తి కేవలం డబ్బు కలవాడే కాదు, మరీ అదృష్టవంతుడు కూడా అయి ఉండాలి. ఈ లోకంలో అదృష్టాన్ని మించింది ఏమీ లేదు. అదృష్టం కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అలాంటి వ్యక్తి ఎవరంటే ప్రీతిని ఉదాహరణగా చూపించవచ్చు. మరికొంతమంది కష్టపడి కృషి చేసి అదృష్టాన్ని చేజిక్కించుకుంటారు,
అలాంటి కోవకి నళిని చెందుతాడు. అసలు ప్రయత్నం చేస్తే మాత్రం ఇలాంటి అదృష్టం ఎవరికైనా దొరుకుతుందా? ఈ నిజం ఆ మూర్ఖుడి తలలో ఎంత ప్రయత్నించినా ఎక్కించుకోలేకపోతుంటాను. అది చాలా విషాదకరమైన సంగతిగా అనిపించసాగింది. లీలా నర్సింగ్ హోంలో పై అంతస్తులు ఉన్న 3వ నెంబర్ గదిలో పంచమిద స్పృహ లేనట్టు పడి ఉన్న అమ్మాయి చేయి పట్టుకొని నళిని మోహన్ నాడీ పరీక్ష చేస్తున్నాడు. ఆ అమ్మాయి ముఖం జ్వర తీవ్రతతో అస్తమిస్తున్న అరుణ బింబంలా ఎర్రగా తేజోమయంగా ఉంది. నిద్రలో మూలుగుతుంది. ఏదో హైరాణ పడుతున్నట్లుగా తల అటు ఇటు విదిలిస్తుంది. నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు, నిజం నిజం, నేను వెళ్ళిపోతాను, నన్ను కొట్టకండి కొట్టకండి. తీవ్రంగా మొదలైన ఆమె మాటలు ఏడుపు గొంతుతో పూర్తవుతున్నాయి. నేను వెళ్ళిపోతాను, దయించి తిట్టకండి, మమ్మల్ని తిట్టకండి. అమ్మాయి హఠాత్తుగా లేచి కూర్చుంది. నన్ను కొట్టకండి అని నళినిచి యొక్క విదిలింపుతో విదిలించేసుకుని మంచం దిగిపోయింది. చప్పున ఒకవైపు ప్రీతి, మరోవైపు నళిని పట్టుకుని గట్టిగా ఆపకపోయినట్టయితే అమ్మాయి దిగి వెళ్ళిపోయేదే. అన్ను అన్ను, తెలివి తెచ్చుకో, మెలకు వచ్చిందా? నేను ప్రీతిని. ఆ అమ్మాయి భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ అందామా. ఆ అమ్మాయి మూతలు పడిపోతున్న కళ్ళను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించి విఫలరాలైనట్టుగా మూసుకుంది. మళ్ళా మంచం మీద వెనక్కి వాలింది. అబ్బా, తలనొప్పి, తల పగిలిపోతుందంటూ తల రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. ప్రీతి అన్ను తల మీద చేయి వేసి రాస్తుంది. కణతలు నొక్కుతుంది. ఎడం చేత్తో జేబురుమాలు అడ్డం పెట్టుకుని ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది. నళిని ఆ అమ్మాయిని తదేకంగా చూస్తున్నాడు. చెదిరి నల్లటి జుట్టుతో సగం మూసుకున్న ఆ ముఖం నీలిమబ్బు కప్పిన చంద్రబింబంలా ఉంది. మూతలు పడిన కళ్ళకి కాపలా కాస్తున్న సైనికుల్లా నల్లటి వెంట్రుకలున్నాయి. చెంప మీద పుట్టుమచ్చ ఎంతో అందంగా ఉంది. నళిని, అన్నుకేం కాదుగా, ప్రీతి కళ్ళనీళ్లతో దీనంగా అడిగింది. పర్వాలేదు, ఏం కాదు అన్నాడు తను. ఆమె ధైర్యం కోసం అలా చెప్పాడే కానీ లోపల తనకు కూడా అధైర్యంగానే ఉంది. ఆమెకి న్యూమోనియా జ్వరం చాలా తీవ్రంగా ఉంది. పరిస్థితి ఇప్పుడు ఆందోళనగానే ఉంది. అతను ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్తో మాట్లాడాడు. వాళ్ళు ఇచ్చిన మందులు చూశాడు. విషజ్వరపు ఛాయలున్నాయి. అలా నిలబడిపోతే పర్వాలేదు, మరింత విషమిస్తే పూర్తిగా ప్రమాదమే. నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు, నేను ఎక్కడికి వెళ్ళను? ఆ గొంతు ఆర్తనాదంలా ఉంది. ఆ మాటలకు అతని గుండె చిత్రంగా స్పందిస్తుంది. అనాథ సేవ నరనరంలో జీర్ణించుకున్న మనిషి అతను. అతను నిస్సహాయంగా ఉన్న ఆక్రందనికి మనసు ద్రవించిపోయినట్టుగా ఉంది. అతనికి కళ్ళ ముందు తను 12 సంవత్సరాలప్పుడు ఒకసారి హరిజనివాడలో తల్లితో పర్యటనకు వెళ్ళినప్పుడు వేసవి వడగాల్పు తాకి చచ్చిపోయిన అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయికి ఎవరూ లేరట, ఆకలితో కృశించి చచ్చిపోయిందట. ఆ అమ్మాయి శవాన్ని తల్లి పక్కనున్న అతను కూడా చూశాడు. పీక్కుపోయిన దవడలు, గుంటలు పడిన కళ్ళు, పీచులా రేగిన జుట్టు, చర్మం అంటుకుపోయినట్లుగా పొడుచుకొచ్చి కనిపిస్తున్న భూమికలు, దీనంగా తేలిపోతున్నట్టున్న కళ్ళు. ఆ దృశ్యం అతని మనోఫలకం మీద ఎన్నడూ మరుపురానంతగా ముద్రించిపోయింది. తల్లి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తూ రిపోర్టులతో మాట్లాడుతూ నిలబడింది. ఆ వాడలో అందరూ వచ్చి పంపులో ఒక చుక్క నీరు రాక ఎన్నాళ్ళేందో చెప్తుంటే ఆవిడ సానుభూతిగా వింటుంది. నళిని మాత్రం అక్కడున్న బెంచ్ మీద కూర్చొని అక్కడ నేల మీద పడుకోబెట్టిన ఆ అమ్మాయి శవాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆ అమ్మాయికి 8 సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవో, ఆ కాళ్ళు చేతులు అస్థిపంజరం కాళ్ళు చేతుల్లా ఉన్నాయి. అతనికి ఆ చచ్చిపోయిన అమ్మాయిని చూస్తుంటే కడుపులో నుంచి దుఃఖం పెళ్ళుపికి వచ్చింది. ఆ అమ్మాయి పాపం ఎంత చిన్నది, ఎవరూ లేరా, ఆకలి వేస్తుందంటే ఎవరు అన్నం పెట్టలేదా? ఆ శవం నేల మీద నా చావుకి మీరే కారణం అని అందరిని నిలదీస్తున్నట్లుగా పడుకున్న తీరు అతని మనోఫలక మీద ఎన్నడూ మరుపురానంతగా ముద్రించిపోయింది. ఆ రోజు నుంచి ఎవరూ లేనివారంటే ఆ అమ్మాయి దీనస్థితి అతను గుర్తుకొస్తుంది. తనే ఆర్టిస్ట్ అయి ఉంటే ఆ దృశ్యం ఒక బొమ్మగా వేసి ప్రతి 4 రోడ్ల కూడలిలో అది పెట్టించి దాని కింద ఈ నిర్భాగ్యురాల చావుకి మనమందరం కారణం కాదా అని రాసి ఉండేవాడు. అది చూసిన ప్రతి వ్యక్తి తమ దగ్గర ఉన్నదానిలో కాస్తైనా బీదలకు దానం చేయాలనే భావన కలగవచ్చు. నళినికి ఎప్పుడూ అనిపిస్తుంది, తన మూలంగా కనీసం ఏ కొద్ది మందికి ఉపకారం జరిగినా తన జీవితం పూర్తిగా ధన్యమైనట్టే. డాక్టర్ అంటే జనంలోకి వెళ్ళిపోవాలి, ఎక్కడ లేమి ఉందో, ఎక్కడ నిస్సహాయత ఉందో అక్కడికి వెళ్ళి అండగా నిలబడాలి, ఆదుకోవాలి. అంతేకాని డాక్టర్ అంటే ధనిక లీలలో ఉండే ఫ్లవర్ వేజిలా విలాసంగానూ అలంకారప్రాయం కాకూడదు. అతని అమ్మాయి జ్వరం చూస్తున్నాడు. థర్మామీటర్ కదలిక లేకుండా ఉంచడమే బ్రహ్మ ప్రళయం అయిపోతుంది. ప్రీతి చాలాసేపు నుంచి అతనితో పాటు నిలబడే ఉంది. ప్రీతి, కూర్చో అన్నాడు అతను. ఆమె కూర్చోలేదు. పర్వాలేదులే అన్నట్లు చూసింది. ఈ అమ్మాయికి ఎవరు లేరా అని అడిగాడు. లేరు అన్నట్లుగా తలూపిందామా. తల్లి తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారట, బంధువులలో పెరిగింది, చాలా బాధలు పడింది, వైజాగ్లో ఉంటుంది, పాట చాలా బాగా పాడుతుంది, ఇక్కడ రసమయ్య ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో పాల్గొనడానికి నేనే బలవంతంగా రప్పించాను, తిరిగి వెళ్ళిపోవడానికి టికెట్ కొనుక్కుంది కూడా, ఇంతలో జ్వరం వచ్చింది, నయం, వెళ్తుంటే దోవలో రైల్లో రాలేదు, ఆమెదో చెప్తూనే ఉంది. నళిని అమ్మాయి వైపే తదేకంగా చూస్తున్నాడు. ఇంత అందమైన అమ్మాయికి ఎవరూ లేరా? నిరుపమానంగా ఉన్న ఈ సౌందర్యం ఎవరికి చెందదా? అతని హృదయం ద్రవించింది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఎవరూ లేకుండా ఎవరికి చెందకుండా ఉండేటటువంటి దురదృష్టం ఇంకేది లేదేమో. ఆమె ఇంకా చెప్తూనే ఉంది. మొదట నేనే నీకు ఫోన్ చేశాను నళిని, నువ్వు ఇంట్లో లేవని గోపై చెప్పాడు. అప్పుడు డాడీకి ఫోన్ చేశాను, డాడీ ఏమో మీటింగ్లో ఉన్నాడు.
ఈ మాట వినగానే నలిని ఇంట్లో ఉండి లేనని చెప్పించినందుకు మొదటిసారిగా నొచ్చుకున్నాడు. ఇంత నిస్సహాయరాలికి సాయం చేయడం అని తెలిస్తే అప్పుడే వచ్చేవాడే. అతను అనురాధనే మరీ మరీ చూస్తున్నాడు. ఈ అమ్మాయి నా మొట్టమొదటి పేషెంట్గా భావిస్తాను, ఈ జ్వరంలో నుంచి ఎలాగైనా సరే బయటపడేయాలి అనుకున్నాడు దృఢంగా. నేను ఇక్కడ ఉన్నానని ఆంటీకి ఎలా తెలిసింది, నేను ఎలా పంపించింది అని అడిగిందామ. అంకుల్ ఫోన్ చేశారు, వెంటనే వచ్చేసాను అన్నాడు. నళిని, నువ్వెంత మంచివాడివి, అతని భుజం మీద చేయి వేసింది. నువ్వేం కంగారు పడకు, తగ్గిపోతుందిలే, తన భుజం మీద పడిన ఆమె చేతిని తీసేస్తూ అన్నాడు. ప్రీతి, ఈ అమ్మాయి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం, నేను ఎప్పుడు నీ నోటి వెండి ఈ అమ్మాయి పేరు కూడా వినలేదే అన్నాడు. ఎలా పరిచయం అడుగుతున్నావా, ఆమె అనురాధ ముఖం వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఒక అపురూపమైన వస్తువును చూసుకుంటున్న భావన కలిగింది. ఎలాగంటే చెప్పడం ప్రారంభించింది. క్రిందటి వేసవి కాలంలో నేను సెలవులకి డాడీతో పాటు వైజాగ్ వెళ్ళాను. అక్కడ షిప్ యార్డ్లో డాడీ తనకు అవసరమైన పని చూసుకుంటున్నారు. ఒక్కదాన్ని ఊరికే ఉన్నానని, నాకు బోర్ కొడుతుందని నన్ను సెక్రటరీ షణ్ముగాన్ని ఇచ్చి సింహాచలం పంపారు. డాడీ సగం నీకు తెలుసుగా, నేను కారులో కాలు కింద పెట్టకూడదు, ఎక్కడికైనా కారు వెళ్ళని చోటు ఉంటే అక్కడ నన్ను అసలు పంపనే పంపరు. నేను షణ్ముగంతో సింహాచలం వెళ్ళాను. మేము బయలుదేరేటప్పుడే డాడీ షణ్ముగానికి ఒక లెటర్ ఇచ్చారు. అక్కడ దేవాలయం సూపరింటెండెంట్కి ఫోన్ కూడా చేశారు. నేను వెళ్ళగానే వాళ్ళు నాకు ఎదురొచ్చి ప్రత్యేక ద్వారం ద్వారా దైవాన్ని దర్శనం చేయిస్తారు. సింహాచలం కొండ మీదకి వెళ్ళాం. ఎండ బాగా మండిపోతుంది. అక్కడ అందరూ దైవ దర్శనానికి క్యూలో నిల్చొని ఉన్నారు. నేను షణ్ముగంతో నేను కూడా వారితో కలిసి నిలబడతాను అన్నాను. షణ్ముగం దిమ్మెరపోయాడు. మీరా క్యూలోనా, డాడీ వింటే నన్ను చంపేస్తారు అన్నాడు. డాడీకి ఎలా తెలిసింది లేదు అంటూ నేను క్యూలో కలిసిపోయాను. షణ్ముగం లవలలాడుతున్నట్టు చూశాడు. ఎవరితో అడిగి బ్రతిమిలాడి వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చి గొడుగు పట్టుకొచ్చి నాకు పట్టుకున్నాడు. క్యూలో ఉన్న అందరు నన్ను చూస్తున్నారు. నాకు సిగ్గేసింది. ఆ గొడుగు తీసేసి అవతలు పారేశాను. అవతలు పో అన్నట్టు షణ్ముగాన్ని కళ్ళెర చేసి చూశాను. షణ్ముగం నా మాట కాదనలేక గొడుగు తీసుకుని అతనికి ఇచ్చేసి నాతో పాటు క్యూలో నిలబడ్డాడు. అమ్మాయి గారు, వద్దండి, నాన్నగారు తిడతారండి, నన్ను చంపేస్తారండి, రండి వేరే దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అంటూ మొదలెట్టాడు. ఇంకోసారి నన్ను మాట్లాడించావంటే అసలు నేను గుడికే రాను, వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అంటూ బెదిరించాను. అతను గత్యంతరం లేని వాళ్ళ ఊరుకున్నాడు. నాకు అలా అందరితో కలిసి నిలబడ్డం భలే ఆనందంగా అనిపించింది అనుకో. ఎండ బాగా ఉందేమో, వేడిగాలి వీస్తుండటంతో నాకు నోరు తడారిపోయింది, కళ్ళు తిరగసాగాయి. ముఖం రెండు చేతుల్లో పట్టుకుని కూర్చున్నాను. ఏమైంది, షణ్ముగం క్యూలో నుంచి వంగుతూ ఆదుర్దాగా అడిగాడు. ఏం కాలేదులే, నువ్వు మాట్లాడకు, అతని కసిరానే కానీ నాకైతే అక్కడ మనుషులు గుడి ఏవీ కనిపించడం లేదు, నిలబడ్డం నా వశం కాలేదు, చప్పును కూర్చుండిపోయాను. నా వెనుకున్న అమ్మాయి నన్ను పట్టుకుంటూ మంచినీళ్ళు కావాలా అని అడిగింది. అమ్మాయి చేతిలో మరచం ఉంది. దాని మూత తెరిచి గ్లాసులోకి నీళ్లు వంపి నన్ను పట్టుకుని నా చేత తాగించింది. ఎంత తీయగా ఉన్నాయో, మరికొన్ని గ్లాసులో పోసిచ్చి ముఖం కడుక్కోండి, అదే తగ్గుతుంది, ఎండ బాగా ఉంది అంది. నేను అమ్మాయి చెప్పినట్టే చేశాను. కళ్ళు తిరగడం తగ్గింది. లేచి నిలబడ్డాను. గ్లాస్ తిరిగి ఇచ్చేస్తూ నవ్వాను. థ్యాంక్ యూ అన్నాను. ఆ అమ్మాయి నవ్వింది. నో మెన్షన్ ప్లీజ్ అంది. తర్వాత మా ఇద్దరికి ఇవి మాటలు కలిశాయి. ఆ అమ్మాయి పేరు అనురాధట, బీఏ పాస్ అయిందట, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుందట. ఆ వెంటున్న వాళ్ళు వాళ్ళ పిన్ని కూతురు విశాఖపట్నంలో ఉంటుంది. భర్త షిప్ యార్డ్లో పనిచేస్తున్నాడట. తల్లి బెజవాడ నుంచి వచ్చిందట. నేను అమ్మాయితో కబుర్లు చెప్తుండగానే మేము నిలబడిన క్యూ జరిగింది. గుడిలోకి వెళ్ళాం, కొబ్బరికాయలు కొట్టాం. ఆ అమ్మాయి గుడిలో ప్రసాదం తీసుకుని బొట్టు తాను పెట్టుకుని నా నుదుట పెట్టింది. ఆ అందమైన అనుభూతి నా జన్మలో మర్చిపోలేను అనుకున్నాను. దేవుణ్ణి మీరేం కోరుకున్నారు అని అడిగింది చిరునవ్వుతో. మీరు నాకు మంచి స్నేహితులు అవ్వాలని, మన స్నేహం కలకాలం నిలవాలని అన్నాను. ఆ అమ్మాయి కళ్ళు రెప్రెపలాడినాయి. ఏమీ మాట్లాడలేదు, నవ్వి ఊరుకుంది. నేను గుడి బయటకు వచ్చే వరకు వారితోనే కలిసి ఉన్నాను. ఆ అమ్మాయి పెద్ద జడ, ముఖంలో చెంప మీద పుట్టుమచ్చ నాకెంతో నచ్చినాయి. అనురాధని, వాళ్ళ చుట్టాలిద్దరిని నేను నాతో పాటు కారులో విశాఖపట్నం తీసుకొచ్చాను. వాళ్ళ ఇంటి దగ్గర దింపాను. నన్ను లోపలికి రమ్మని పిలిచారు. వాళ్ళని కారులో తీసుకొచ్చి దించానని నాకెంతో మర్యాదలు చేశారు. కాఫీ తాగమని ఇచ్చారు. నన్ను ఒక అపురూపమైన వ్యక్తిలా చూశారు. వచ్చేస్తుంటే మళ్ళీ మళ్ళీ రమ్మని మరీ మరీ చెప్పారు. నేను హోటల్ తిరిగి వచ్చాను. షణ్ముగం డాడీతో నేను చేసిన హఠం చెప్పాలని చూశాడు, కానీ డాడీ చాలా బిజీగా ఉండటంతో వీలు కాలేదు. హోటల్లో ఉంటే నాకేం తోచలేదు. నేను కారు తీసుకుని మర్నాడు మళ్ళీ అనురాధ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అనురాధ ఎవరికో సంగీతం నేర్పుతుంది. నేను ముగ్ధురాలైనట్లుగా అలాగే నిలబడిపోయాను. నిజంగా అనురాధ కంఠం కోకిల కంఠమే. నన్ను చూడగానే చెప్తున్న పాఠం ఆపేసి రమ్మనమని ఆహ్వానించింది. వాళ్ళ పింతల్లి చేస్తున్న పని ఆపేసి వదిలి పరిగెత్తుకొచ్చింది. నా గురించి, మా నాన్నగారి గురించి 100,000 ప్రశ్నలు వేసింది. నేను అనురాధ నాతో రమ్మనమని అడిగాను. తను మెత్తగా నవ్వింది. చాలా పనుంది నాకు, ఇంకెప్పుడైనా వస్తానులే అంది. ఆ మాటలో నాకు ఎందుకో కానీ రాను అని వ్యతిరేక భావమే కనిపించింది. అన్ను మార్కెట్కి వెళ్తుందట, కారులో వెళ్దాం రండి అన్నాను. వద్దు అంది. నేను అనురాధ పాటే బయలుదేరాను. నేను కారును అక్కడ పెట్రోల్ బంకులో పెట్టేయమన్నాను. షణ్ముగున్న నీడలా చచ్చినా వదలడు కదా, నేను విసుక్కున్నా చిరాకు పడినా పట్టించుకోడు.
అన్ను, నేను బస్టాప్ నిలబడి బస్ కోసం వెయిట్ చేశాం. మీరెందుకు అవస్థపడతారు? కార్లో వెళ్ళండి అంది అన్ను. నాకేం అవస్థ లేదు, నాకు చాలా సరదా అన్నాను. బస్ వచ్చింది, చాలా రద్దీ ఉంది, ఇద్దరం ఎక్కాలి. మా కారు మేము ఎక్కిన బస్ వెంటే వస్తుంది, అనురాధ చూసి నవ్వింది. అనురాధతో అలా బస్ ఎక్కి వెళ్ళటం, కూరగాయల మార్కెట్లో కూరలు కొనటం, అక్కడ ఎవరో కనిపిస్తే అనురాధ నన్ను తన ఫ్రెండ్ అని పరిచయం చేయడం జరిగింది. అనురాధ నా అవస్థ చూడలేక చివరికి తను కారులో రావడానికి సిద్ధమైంది. ఇద్దరం కలిసి పాండురంగ గుడికి వెళ్ళాం. బీచ్ ఒడ్డు వెంటే నడిచాం. అన్ను తన సంగతులన్నీ చెప్పింది. తండ్రి తల్లి లేరట, చిన్నప్పుడే చచ్చిపోయారట, బంధువులింట్లో పెరిగిందట, ఉద్యోగం వస్తే తను సరస్వతంత్రాలు అయిపోతుంది. జీతం ఎంత ఇస్తారు అని అడిగాను. ప్రస్తుతానికి 200 అంది. ఓస్ ఇంతేనా అనిపించింది. ఇద్దరం సముద్రంలో దిగి కెరటాలకు తడుస్తూ నడిచాం. పెద్ద కెరటం వస్తుంటే నాకు చాలా భయం వేసేది. నేను అన్నుని గట్టిగా పట్టుకున్నాను. తను నవ్వింది. తన కెరటాలే కాదు, ఈ ప్రపంచంలో ఏదన్నా భయం లేదట. చిన్నప్పుడు తను కూడా నాలాగే పిరికిదానిలా ఉండేదట. మర్నాడు ఇద్దరం భీమిలి వెళ్ళాం. వాళ్ళ పింతల్లి కూతురు కూడా వచ్చారు. అక్కడ సముద్రం ఎంత అందంగా ఉందో చెప్పలేను. అనురాధ దాన్ని చూస్తూ, ఇక్కడ సముద్రం నాలాగనే చాలా ఒంటరిగా ఉంది అంది. ఆ మాటల అర్థం ఏమిటో నాకు అంతుపట్టలేదు. చెప్పమని అడిగాను. నవ్వి ఊరుకుంది తప్ప జవాబు చెప్పలేదు. అన్నుని డాడీకి పరిచయం చేయాలని నాకు తహతహగా ఉంది. ఆమె నా రోజు బలవంతం చేసి నా హోటల్ గదికి రప్పించాను. కానీ డాడీకి ఆ రోజు తీరనే లేదు, చాలా ఆలస్యంగా రూమ్కి వచ్చారు. అనురాధ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేసాను. మా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతూనే ఉన్నాయి. ఆమెను ఎలాగైనా సరే హైదరాబాద్ రప్పించి మా ఇంట్లో ఉంచుకోవాలని నా తాపత్రయం. చివరికి రసమై పాటల పోటీలకు పాల్గొనమని వేధించాను. నా బలవంతమైన చివరికి ఎలాగైతేనే ఒప్పుకుంది. ఎప్పుడు బయలుదేరి వస్తుందో టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్ కార్ తీసుకుని వస్తానని చెప్పాను. కానీ దొంగ ఏం చేసింది తెలుసా? వస్తున్నట్టు తెలియచేయనే లేదు. సరాసరి వచ్చేసింది. వాళ్ళ బంధువుల ఇంట్లో దిగి నాకు ఫోన్ చేసింది. నేను వెళ్ళాను. సరాసరి మా ఇంటికి రానందుకు పోట్లాడాను. అన్ను నవ్వింది. మంచి స్నేహం అనేది కలకాలం నిలుపుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలట. తనకి బంధువులు లేకపోతే ఎలాగూ రాక తప్పదు, ఉన్నారు కదా అంది. నాకు అదేం అర్థం కాదు. నేను తన పట్ల చూపినంత చనువు అమ్మాయి నా దగ్గర తీసుకోదు. అదేమంటే నువ్వు నాకు చాలా అపురూపం ప్రీతి, నీతో స్నేహం కలకాలం నాకు ఉండాలని నా ఆశ. అందుకే ఆ స్నేహాన్ని పెంచే పనులే తప్ప తుంచేవేవి చేయకూడదు నేను అంది. నాకు అదంతా ఏమిటో సరిగ్గా బోధపడేది కాదు. విడమర్చి సరిగా చెప్పు అంటే తెలుసుకోవాల్సిన అవసరం నీకేం లేదులే అని నవ్వి పారేసేది. రసమై పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న అందరిలో అన్నుకే ప్రథమ బహుమతి వచ్చింది. ఆ సంతోషం చెప్పలేను. నాకెంతో గర్వంగా అనిపించింది. అన్ను స్టేజ్ మీద బహుమతి తీసుకుంటుంటే అది నాకే వచ్చినంత గర్వంగా ఫీల్ అయ్యాను. డాడీ ఊర్లో లేరు, అన్ను ఒకే ఒక్కసారి మా ఇంటికి వచ్చింది. అదేమో కానీ వచ్చేటంత వరకు బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మౌనంగా అయిపోయింది. ఏమిటి అని అడిగితే, ప్రీతి నీకు నిర్మోహమాటం ఒక సంగతి చెప్పనా అంది. చెప్పు అన్నాను. వియానికైనా కయానికైనా ఒక స్థితి కావాలంటారు. మీ ఇల్లు చూస్తే నా కళ్ళు తిరిగిపోయినాయి. నువ్వు డబ్బు గలవారి అమ్మాయివని తెలుసు, కానీ ఇంత డబ్బు గల అమ్మాయివని ఊహించలేకపోయాను. నీతో స్నేహం చేసే అర్హత నాకు అసలు ఉందా అనిపిస్తుంది అంది. నేను చెప్పు నన్ను నోరు మూసేశాను. ఇక ముందెప్పుడు అలాంటి చెడ్డ మాటలు మాట్లాడవద్దని వాగ్దానం చేయమని కోరాను. అన్ను నాతో స్నేహం చేసింది. నాకు డబ్బుంటే ఎందుకు, లేకపోతే ఎందుకు, దాని ప్రసక్తే మన ఇద్దరి మధ్య లేదు అన్నాను. అన్ను ఒక్కసారి జవాబు చెప్పలేనట్టు చూసింది. ఆ తర్వాత గబాలు నా మెడ కగులించుకుంది. ప్రీతి నీ మనసు ఎంత మంచిది, నీ డబ్బు నీడ నీ మీద పడనే పడలేదు, నువ్వెంత సింపుల్గా ఉంటావు. నేను ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతున్నానంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది? నువ్వు చూసావు నా నడవడి, మాటలు, అభిప్రాయాలు నీకు నచ్చాయి, నాతో స్నేహం చేసావు, నేను కూడా అంతే అన్నాను. నిజం ప్రీతి, నిజం అంది. అసలు ఆ రోజు తనకి ఒళ్ళు బాగా నొప్పులున్నాయంది. జ్వరం చూస్తే 102 ఉంది. ఊరు వెళ్ళవద్దు అన్నాను. కాదు వెళ్ళిపోతానని అంది. జ్వరం గురించి పట్టించుకోనే లేదు. చన్నీళ్ళు స్నానం చేసింది, ఆరు బయట పడుకుంది. నేను చూద్దామని వెళ్ళేసరికి అసలు ఒంటి మీద స్పృహ లేదు, ఏదేదో మాట్లాడేస్తుంది. రాత్రి నుండి ఒకటే కలవరింతలు. నిద్రపోకుండా చచ్చామంది ఇంటావిడ. నాకెంతో కష్టం వేసింది. అసలు మేమే చేసుకోలేక చచ్చిపోతుంటే ఇదొకటి అయింది మా ప్రాణానికి అందావిడ. నాకు చాలా రోషం వచ్చేసింది. అన్నువైపు చూశాను. ఒంటి మీద ఏమాత్రం స్పృహ లేదు. కారులో ఎక్కించుకున్నాను. సరాసరి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. షణ్ముఖం హాస్పిటల్లో చేర్పిస్తే నయ్యం అన్నాడు. అందుకని సరాసరి నర్సింహంకి తీసుకొచ్చాను. అసలు మన డాక్టర్ గారు ఊళ్ళో లేకపోవడంతో ఇంత తిప్పలు వచ్చాయి. ఆయన ఉంటే ఇంటికి వచ్చి ఏదో ఒక మందు ఇచ్చేవాడు. ఇప్పుడు అనిపిస్తుంది ఈ జ్వరం ఇంత మహమ్మారి అని నాకు తెలియనే తెలియదు. హాస్పిటల్ తీసుకురావడమే మంచిదైంది. ప్రీతి కళ్ళలో నీళ్ళూరినాయి. ప్రీతి చెప్పింది వింటూ నళిని మోహన్ అన్నువైపే చూస్తున్నాడు. అతనికి ఎందుకో కానీ ఆ అమ్మాయి అందరిలాంటి ఆడపిల్ల కాదు అనిపిస్తుంది. ప్రీతి చెప్పిన ఆ 2-3 మాటల్లోనే అమ్మాయి ఒక వ్యక్తిత్వం గల మనిషిగా అనిపిస్తుంది. అతను జ్వరభారంతో అన్నునే చూస్తున్నాడు. అతని మనసు ఎందుకో కానీ ఆ అమ్మాయి అంటే జాలో, సానుభూతో తెలియని ఒక భావం ఏర్పడసాగింది. కథ కొనసాగుతుంది. ఆడియో ముగించే ముందు మీ నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి కదా. ఆరోగ్యం బాగానే ఉంది, పర్లేదు, కీమో నడుస్తున్నాయి.
కానీ మీ నుంచి వచ్చిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనండి. ఈ స్థితిలో నేను ఈ కథ చదవాలి అనుకోవడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, మొదట మీ నుంచి వచ్చిన ప్రేమకి నా నుంచి ఒక్క థ్యాంక్ యూ అనేది సరిపోదు అనిపించింది. మీకు ఎంతో ఇష్టమైన ఈ గొంతు ద్వారానే మీకు మళ్ళీ కథ చదివి వినిపించాలనుకున్నాను. కథ సాధ్యపడుతుందా అని అనిపించింది, కానీ అప్పుడప్పుడు ఒక 10-15 నిమిషాలు చూద్దాం ట్రై చేద్దామని మొదలుపెట్టాను. చేయగలుగుతున్నాను, అది మీ ప్రేమ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి వచ్చిన సపోర్ట్, మీ నుంచి వచ్చిన మెసేజెస్ నాకు ఒక తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇందులో నా స్వార్థం కూడా లేకపోలేదు అనుకోండి. అదేంటంటే, ఈ కొంచెం సేపైన నేను కూడా ఎక్కువ ఆలోచించకుండా ఇది ఒక వ్యాపకంగా మళ్ళీ డైలీ రొటీన్ లైఫ్లోకి రావాలి. ఏది ఎలాగైనా జరిగే జరుగుతూనే ఉంటుంది. అవి ఉన్నా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని డైలీ లైఫ్ రొటీన్ లైఫ్లోకి రావాలి కొంచెం సేపైనా. దానికోసమే మళ్ళీ మొదలు పెట్టాను. వెంట వెంటనే పోస్ట్ చేయలేకపోవచ్చు, అందుకనే 2-3 వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాతనే మీకు మళ్ళీ డిలే కాకుండా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజైతే మొదలు పెట్టాను, అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. ఒక 2-3 వీడియోస్ ఒక 1 అవర్ చేసిన తర్వాత అయితే ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను. నన్ను మీరు చూడని కూడా చూడలేదు, నా గొంతు విని నన్ను ఇంతగా నన్ను మీ ఇంట్లో మనిషిగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరు ఎలా ఉంది ఎలా ఉంది, నాకు ప్రతిసారి అప్డేట్ పెట్టాలంటే నాకే గిల్టీగా ఉంది. నేను ఏమైనా పెద్ద అంటే నాకు బాగుంది మీరేమి ఇది కాక నన్ను పెట్టాలంటే నాకు ఎలా అని అనిపిస్తుంది. బట్ నేను బాగానే ఉన్నాను, బై గాడ్స్ గ్రేస్. అందరి సపోర్ట్ ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకొని మర్చిపోగలుగుతున్నాను. అంత మరీ కీమోని అంత పెయిన్ఫుల్గా కూడా లేదు. ఓకే, నేను బేర్ చేయగలుగుతున్నాను. ఆ శక్తి నాకు ఆ దేవుడు ఇచ్చాడు, మీ అందరి నుంచి వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ వెళ్ళాలి, రేపు 28కి మళ్ళీ 4th సెషన్ ఆఫ్ కీమో ఉంది. ఏ పరిస్థితులలోనైనా ఏదో తిరిగి పోరాడమే మనం చేయగలిగింది, అదే చేస్తున్నాను. మీ అందరి ప్రేయర్స్లో నేను ఉన్నాను, అది నాకు అర్థమవుతుంది. ఆ పాజిటివ్ వైబ్స్ నాకు ఎంత బాగా వస్తున్నాయంటే మీకు నేను చెప్పలేను. అందుకే ఈ ఇంత కష్టమైన నేను మీకు కథ వినిపించాలి అనే దాని మీద మొదలుపెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. కథ కొనసాగింపులో మళ్ళీ కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ.